आ स्टेज डेकोरेशन तरवाता कास्ट्यूम्स अन्नी कोड़ा चला बाहु ने मोसा दर्शन सिनेपीट ला केलते चला मंची ये विधिंग जैसे अन्ना चला आनंद चाव चला बाहर जर किंदी ये पैनामिक कंडीशन लो इसलिए प्रतिसंचर आई थे मनो इंडिकेट पटकना वाला ये परिस्थिति लगता है मनो बैठ को लेते अन्ना प्रोफेसर अन्ना सरे अंदर हों चला चक्का आनंद ने कर इनका कैसे पुंटन दे ने इन्टे बाउंड तो नहीं अन्ना अनुपके कटों ने चेस ने फोटो कर के चिन्ह पे लगे डेकोरेशन चेस ने वार की आकाशिंस डिजाइन चेस ने वार की अंदर की अलगे अभिषेक ले दान करना अभिषेक साउंड सिस्टम अन्य चेस ने अंदर के जोड़ा जो मन्ना वो बंटा मैंने वंदना जल चुपना ना वाले इनका जीवितों लो इनका एकोगा इलान्टी चेसी దేవుని ఆశీర్వాదాలు పొంది అనేక మందిని ఆనందింప చేయాలని నేను కోరుకుంటూ ఇంకోటి చలన ఆశపడుతున్నాను. అందరికి ప్రశ్నలు అండి, దేవునామం అందరికి ప్రశ్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నేను నా క్రిస్మస్ చాలా అద్భుత రీతిగా దేవుని మహిమకరంగా జరిగించారు. మన యూట్యూబ్లందరూ చాలా ఆధ్యాత్మికంగా ఆత్మీయపూర్వంగా దేవునికి మహిమ చెల్లించారండి. ఏది లోకానుసారమైనది ఏది లేకుండా మరి చిన్నపిల్లలు ఏంటి పెద్దవారు ఏంటి అందరూ దేవుని మహిమకరంగా వారి స్థితిలోను వారి పాటల్లోనూ దేవుని మహిమపరిచారు. చాలా ప్రోత్సహించి పిల్లల్ని ఎంతో మరి వారికి తరిపేదిని ఇచ్చి మరి అంతగానో మరి చాలా చాలా నేర్పించారండి. వారిని అసలు కంట్రోల్ చేయడం చాలా కష్టం. అటువంటివి చాలా వారికి మరి వారిని ఎంతో టైంకి ఆహారం ఇస్తూ వారి ఫుడ్ విషయంలో కానీ వారి ఆరోగ్యం విషయంలో కానీ వాళ్ళ మేకప్ విషయంలో కానీ చాలా దగ్గరుండి పిల్లలందరూ నేర్పించారు. దాన్ని బట్టి వాళ్ళ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. వాళ్ళకి ప్రతిఫలం దేవుడు బాగా అనుగ్రహించిన కాక ఇంకనూ తదుపరి శిశునాల్లో మరి అందరికీ ఆ కట్టుకునే వారిగా అన్నిటంతా ప్రేరేపించబడి ప్రభు తట్టు తిరిగేలాగా వారు దేవుడిని దేవుడు ఆకర్షించి వారిని బలపరచను కాక దేవుడి కొద్ది మాటలు జీవించను కాక ఆమె ఆమె రానందుకు ఎంత బాధపడుతున్నారో చెప్పండి. అండి వచ్చి రాలేకపోయాను చాలా మీరు అందరూ చెప్తుంటే చాలా బాధగా ఉన్నాను అదే చెప్పండి. ఎంత మిస్ అయిపోయారో అని చెప్తే అప్పుడు మిస్ అయిపోయినాడు అందరికీ తెలుస్తుంది. అందరికి క్రిస్మస్ నానా చూడనా అది లాక్ చేయండి. రాత్రి నేను మా మిస్సెస్ రాలేకపోయాం. మా ఇద్దరు పిల్లలు మా ముగ్గురు పిల్లలు మా అల్లుడు వచ్చారు చూశారు చాలా బాగుందని చెప్పారు. నేను రాలేకపోయామంటే కొన్ని అనవార కార్యాలలో రాలేకపోయాం. చిన్న ప్రాబ్లం ఉంది మా కుటుంబంలో చిన్న విషాదం జరిగింది దానివల్ల రాలేకపోయాం. చాలా చక్కగా చేశారు అని చెప్పారు మా పాప. మా పాప ఒక విషయం చెప్తుంది దర్శన బాబు చాలా చక్కగా చేసేది అది వాళ్ళందరికన్నా దర్శన బాబు దేవించే మాకు నచ్చింది అన్నారు. దర్శన్ బాబు ఏర్పాటు చేశారు తర్వాత యవనస్తులందరూ ఆ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు దేవునికి మహిమ కలుగుతున్నారు. మనందరం వాళ్ళని ప్రోత్సహిద్దాం. రాబోయే దినాల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు వారు చేయాలని ఆశిస్తూ ఈ చిన్న మాట ముగిస్తాను. థ్యాంక్ యూ అండి. మీ పాప ఫీడ్బ్యాక్ ఇచ్చారు థ్యాంక్ యూ. రైట్ విల్సన్ మీ ఫీడ్బ్యాక్ అందరికీ.
అక్కడికి ప్రభు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం అయితే నేను క్రిస్మస్ ఎక్కడే ఉండాలని పిల్లలు ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి చూస్తూ ఉండేవాళ్ళు. అంత అంటే నా మైండ్ లో ఉన్నట్టు అనుకునేవాడు. ఇప్పుడు పోయిన సంవత్సరం జరపలేదు, అంతకుముందు మనం బయట పెట్టాం, ఇప్పుడు గ్రౌండ్ లో ఇప్పుడు లోపల మన చర్చ్ క్యాంపస్ లో జరిపాం. నాకు ఎందుకు బయట పెట్టిన దానికన్నా కూడా చర్చ్ క్యాంపస్ లో పెట్టింది చాలా బాగా జరిగిందని నాకు అనిపించింది రాత్రి జరిగిన దానికి. ఎందుకంటే పిల్లలు చాలా బాగా, అంటే నేను ఒకళ్ళని చెప్పడం అని కాదు కానీ అందరు ఇదే మాట చెప్తున్నారు, ఒకళ్ళు చెప్పడం అని కాదు కానీ ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఇప్పుడు సిట్ లోకి వచ్చేసరికి విజయ్ కానీ శివ కానీ నెక్స్ట్ ఇంకా పిల్లలు కానీ ఎవరు కరెక్ట్ పర్టికులర్ గా పర్ఫెక్ట్ టైంకి వచ్చేసి టైంకి దిగిపోవటం అది చాలా మెయిన్. ఎందుకంటే రన్నింగ్ సాంగ్ రన్నింగ్ అవుతూ ఉన్నప్పుడు టైంకి వచ్చి టైంకి దిగిపోతేనే అక్కడ కరెక్ట్ గా ప్రజెంటేషన్ ఉండదు, బాగుంటుంది. మామూలుగా సాంగ్ కాకుండా నార్మల్గా మన మాటల ద్వారా అనుకోండి కొంచెం డిలే అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆ సాంగ్ అడ్జస్ట్ అవ్వడానికి అవ్వదు కాబట్టి ఆ దాంట్లో కూడా టెన్షన్ పడకుండా పిల్లలు ఎప్పుడు పైకి పంపించాలి ఎప్పుడు కిందకి రావాలి అనేది ఎగ్జాక్ట్గా చాలా పర్ఫెక్ట్గా చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే దర్శన్ అన్న డాన్ అది కొరియోగ్రఫీ హైలైట్ అనమాట. ఎలా అంటే వెస్ట్రన్ సాంగ్ లో క్లాసికల్ డాన్స్ చేసే చూసారో లేదో మరి మీరు చాలా హైలైట్గా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు, నాకైతే నచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఎప్పుడు అనుకునేది ఏంటంటే దోతలు అంటే చిన్నపిల్లలు నింపుకొని వస్తారు చిన్నపిల్లలు నింపుకొని వస్తారు అని చెప్పేసి అనుకున్నాను నేను. అన్నారు ఎక్కడ కట్టుకున్నంత వరకు పెద్ద దోత అని చెప్పి నాకైతే అర్థం కాలేదు. నిజంగా చాలా హ్యాపీగా జరిగింది. నేను వచ్చినందుకు నాకైతే సాటిస్ఫై అయ్యాను, 100% సాటిస్ఫై అయ్యాను పిల్లల్లో ప్రజెంటేషన్కి. నాకంటే చిన్నపిల్లలందరినీ దేవుడు దీవించిన కాక మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే విల్సన్ అనే క్యాండిడేట్ ఎక్కడ పరారైపోయాడని సందర్ అనుకుంటారు మీ సంగతి చెప్పేసి ఎందుకు ఇక్కడ లేదు సార్ చెప్పి. యాక్చువల్గా సాక్ష్యం టైంలో చెప్దాం అనుకున్నాను, ఒకేసారి ఛాన్స్ వచ్చింది చెప్తున్నాను. దేవుడి వల్ల మీ అందరికీ తెలుసు నేను ఇక్కడే టీఎస్ఆర్టీలో ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఇక్కడే కాలేజీలో లెక్చర్గా కొంతకాలం చేశాను. చేసిన తర్వాత ఈ లాక్డౌన్ సమయం వల్ల ఒక 4 మంత్స్ 5 మంత్స్ పర్మిషన్ ఇచ్చేసారు. అయితే ఎప్పటి నుంచో నేను ఏమనుకున్నానంటే ఎప్పటి నుంచో నాకు కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వటం నాకు అలవాటు చేస్తూనే ఉన్నాను. నా ఫీలింగ్ ఏంటంటే టీచింగ్ ఫీల్డ్లో ఉంటే ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, చదవటానికి పథకం రాకుండా ఉంటుంది, కొంచెం రెండు కూడా మేనేజ్ చేయొచ్చు అన్నది నా ఉద్దేశం. నాకు ఎప్పుడు యాక్వా ఫీల్డ్లో నాకు ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చింది పీజీ అయిపోగానే, కానీ వెళ్ళలేదు కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడానికి కుదరదేమో అనేసి. కానీ సరే ఇక్కడ జాయిన్ అయిపోయాను, 4 మంత్స్ గ్యాప్ ఇచ్చారు. ఇంట్లో పరిస్థితులు కూడా అమ్మగారు చనిపోయారు సంగతి మీ అందరికీ తెలుసు. ఇంకా ఎంతకాలం ఖాళీగా ఉంటామని చెప్పేసి ఒక కంపెనీకి అప్లై చేశాను. అప్లై చేస్తే 700 ఇంటర్వ్యూకి వెళ్ళాను, వచ్చేసాను. ఓకే కాల్ లెటర్ పంపిస్తా అన్నారు. అదైతే మంచిగా అంటే అది ఎంఎన్సీ కంపెనీ మంచి కంపెనీ సరే అనుకున్నాను. అది రోజు రోజుకి డిలే అయిపోతుంది, 10 రోజుల్లో రావాల్సిన కాల్ లెటర్ 1 మంత్ అయినా కూడా రావట్లేదు అనమాట. ఆ మేనేజర్ కాల్ చేస్తే వస్తుంది వెయిట్ చేయండి వస్తుంది వెయిట్ చేయను అంటున్నారు. సరే సరే అని చెప్పేసి నాకు ఎవరో ఇంకొకరు పంపించారు, అది అసలే కొత్త కంపెనీ. మధ్యాహ్నం 12:30కి మెయిల్ పెట్టాను, ఆఫ్టర్నూన్ 3:00 కాల్ చేశారు మేనేజర్. కాల్ చేసి ఇంటర్వ్యూ లేదు ఏమీ లేదు, సాలరీ మాట్లాడుకో డైరెక్ట్గా వచ్చేసాయి అని చెప్పేసి కాల్ లెటర్ పంపిస్తాను అని చెప్పేసి చెప్పేశారు. అప్పుడైతే నాకు ఆనందం ఆపుకోలేదు అనమాట నిజం చెప్పాలంటే, ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళి అన్ని చేసినా కూడా డిలే అవుతుంది. ఈ ఇంటర్వ్యూ లేకుండా ఏమి లేకుండా మీ దగ్గర సబ్జెక్ట్ ఉందో లేదో మాకు తెలుస్తుంది అండి, ఇంటర్వ్యూ అవసరం లేదు అని చెప్పేసి మిగతా వాళ్ళు నాకంటే ముందు జాయిన్ వాళ్ళందరికీ ఇంటర్వ్యూ లేదు, నాకు ఒక్కరికే జరగలేదు. సరే అయిపోయింది. జాయిన్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మా మేనేజర్ గారు లాక్డౌన్ టైంలో చనిపోయారు, కరోనా వచ్చి లాక్డౌన్లో చనిపోయారు. ఇంకా అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందంటే 6 మంత్స్ హైక్ అన్నారు, లేకపోతే 1 ఇయర్ లోపు హైక్ ఇస్తా అన్నారు, 1 ఇయర్ కన్ఫామ్గా హైక్ ఇస్తా అన్నారు. ఆ మాటను బట్టే శాలరీ ముందుగా మాట్లాడుకున్న దాన్ని బట్టి జాయిన్ అయిపోయారు. ఇప్పుడేమో చనిపోయారు, మాకు ఎండీస్తో కానీ ఆర్ఎండీ హెడ్తో కానీ కనెక్షన్ లేదు.
సరే అని చెప్పేసి అలాగా కంటిన్యూ అవుతాం. ఒకసారి మా ఎండి గారు కాల్ చేశారు. ఆ రోజు కాల్ చేసి ఈ రోజు కూడా రోజు కాల్ చేస్తూనే ఉంటారండి. అంటే ఆ కనెక్షన్ కానీ మిగతా కంపెనీస్ లో ఉన్న ఎంప్లాయీస్ కి డైరెక్ట్ గా ఎంబీఎస్ తో కనెక్షన్ అనేది ఉండదు. కానీ దేవుడి దయ వల్ల నాకు మాత్రం ఆ కనెక్షన్ ఆ కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇంతవరకు అంటే ఇన్ని సంవత్సరాలు దాంట్లో జాయిన్ అవ్వకుండా ఎక్కడ ఏమి చేశాను అని అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడానికి అక్కడ టైం ఉండదేమో అని. కానీ ఉన్న విషయం తెలుసుకున్న విషయం ఏంటంటే నాకు అక్కడ వర్క్ మొత్తం 3 నుంచి 4 గంటలే ఉంటుంది పర్ డే. తర్వాత నుంచి మొత్తం కాదు 8 to 12 o'clock వరకు ఉంటుంది. అక్కడ నుంచి మరలా మార్నింగ్ 8 o'clock వరకు ఖాళీ అనమాట. అప్పుడు అనిపించింది దేవుడా నాకు ఎందుకు ఎంత డిలే చేసో తెలియదు కానీ కరెక్ట్ టైంకి తీసుకుని వచ్చా చదువుకోవడానికి అన్నిటికీ బాగుందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఇంకో విషయం ఏంటంటే నాకు కంపెనీ ఏదైతే నేను ఫస్ట్ పెట్టుకున్న ఎంఎన్సీ కంపెనీకి కాల్ లెటర్ లేట్ అయిందో నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ కాల్ లెటర్స్ వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఫస్ట్ మంత్లోనే మాయాజర్. ఆ మేనేజరు పది అంటే ఆ మేనేజర్ ప్రెజర్ అది తట్టుకోలేక అందరూ మానేజర్ ఆయన మంచుడు కాదు అది అని చెప్పేసి. కానీ దేవుడి దయ వల్ల ఇప్పటికీ నాకు ఈరోజు వర్క్కి వెళ్ళావా లేదా నాది ఫీల్డ్ వర్క్ అనమాట. ఫీల్డ్ వర్క్ ఏంటంటే యాక్చువల్ టెక్నికల్ అడ్వైజర్ అంటే రొయ్యల చెరువులు అవి ఉంటాయి కదా, రొయ్యల చెరువులు చేపలు చెరువులు వేస్తున్న ఫార్మర్స్ ఏంటంటే కాల్ చేసి వాళ్ళకున్న సమస్యలు నాకు చెప్తారనమాట. చెప్తే దానికి సొల్యూషన్ ఆల్టర్నేటివ్గా సొల్యూషన్ అనేది మనం చెప్పాలి మా కంపెనీ తరఫున. చెప్పేసి ఓవరాల్గా వాళ్ళకి ఏది వాడాలి ఏది వాడకూడదు అన్నది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది వాడటం వాడకపోవటం వాళ్ళు ఇష్టం. నా వర్క్ అయితే ఇది అన్నమాట. సో ఇలా వెళ్ళే వాళ్ళకి ప్రతి కంపెనీలో కూడా ఏంటంటే ప్రతిరోజు ఉదయానికి 6 గంటలకు లైవ్ లొకేషన్ పెట్టాలి అండి మేనేజర్కి. లోకల్ ఉన్న మేనేజర్స్కి లైవ్ లొకేషన్ పెట్టేసి వాళ్ళు ఫీల్డ్లో తిరుగుతున్నారా లేదా మొత్తం వాచ్ చేస్తూనే ఉంటారు. అటెండెన్స్ చేయాలి ఆన్లైన్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ పాండ్స్ దగ్గరికి వెళ్ళి ఫార్మర్స్ని ప్రతిరోజు ఖచ్చితంగా 10 మంది దగ్గరికి విజిట్ చేసి ఫొటోస్ పెట్టాలి. దేవుడి దయ వల్ల నాకు ఇది ఏమీ లేదు. వాళ్ళు ఓవరాల్గా మా ఎండి గారు ఏమంటారంటే మిమ్మల్ని మేము ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేస్తున్నాము, మాది కొత్త కంపెనీ, మీరు ఎంతవరకు ఉంటారా అన్నది మీ ఇష్టం, మా మీరు వర్క్ చేస్తున్నారా లేదా అన్నది మంత్ ఎండ్ అవ్వగానే మాకు తెలిసిపోతూ ఉంటుంది అని చెప్పేసి మిగతా వాళ్ళకు కూడా అంత ఇంపార్టెన్స్ లేదు. కానీ ప్రెషర్ని నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు. దేవుడి దగ్గర వాళ్ళందరికంటే మేము ఎక్కువ చూసుకుంటారు. అన్నీ కూడా అన్ని విషయాల్లో కూడా మనం ఏదైనా అడిగినా కూడా కాదని కూడా చూసుకుంటారు. ఆ రీజన్తో ఆ జాబ్లో జాయిన్ అవడానికి ఇక్కడ ఖాళీ చేసి ఇక్కడ వైజాగ్ వదిలేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడ ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నానంటే పాలకొల్లు దగ్గర మార్టేట్ ఆ లొకేషన్లో చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళేనే కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను అక్కడ రాకపోయినా అంకుల్ అప్లోడ్ చేసే అన్ని కూడా వీడియోస్ చూస్తా ఉన్నాయి. ఈరోజు తెచ్చి ఎవరెవరు వచ్చారు అన్ని కూడా కాలేజ్ చేసేటప్పుడు అటు ఇటు జూమ్ చేసి అందరు ఎవరెవరు వచ్చారు అందరు అంటే రాను కోసం ఏంటంటే మనం ప్రార్థన చేస్తాం ఎందుకు రాలేదు అన్న దానికోసం. ఎందుకంటే లేదు దేవుడి దయవల్ల ప్రస్తుతానికి అంతా కూడా సక్రమంగా సాఫీగా జరిగిపోతుంది. నా కోసం ప్రార్థన చేయండి, మా నాన్నగారి కోసం, మా పెళ్లి కోసం. మా నాయనమ్మ గారు కూడా రీసెంట్గా చనిపోయారు అక్టోబర్ మంత్లో. సో మా ఫ్యామిలీలో మేము 3 అనమాట. మా కోసం, మా మినిస్ట్రీ కోసం, మా నాన్నగారి ఆరోగ్యం కోసం మీరు ప్రార్థన ఆల్రెడీ చేస్తున్నారు. నా అందరి కోసం మీరు ఇతను కూడా కొనసాగించమని తెలియజేస్తున్నాను. ఈ కొత్త సాక్ష్యం దేవుడు జీవించిన కాకండి. దేవనామానికి మహిమ కలిగిన గాక అవకాశం పాస్టర్ గారికి ఎప్పుడు వచ్చినందుకు అందరికీ దేవనామం తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. మరి మేము హైదరాబాద్ లో ఉన్నాం. మొన్న మార్నింగ్ వచ్చాం ఫ్యామిలీ తోటి, రాత్రి సిట్ కూడా మొత్తం ఫ్యామిలీతో వచ్చి చూసాం. నిజంగా చాలా గొప్ప అనుభూతి కలిగింది. అద్భుతంగా అంతకుముందు సంవత్సరం కూడా అంతకుముందు బయట పెట్టారు, దానికంటే కూడా ఇందాక వచ్చాం చెప్పినట్టు నాకైతే ఇది చాలా అద్భుతంగా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నిజంగా మరి దాని వెనకాల మరి టీచర్స్ చేసిన హార్డ్ వర్క్ ఏంటి, వాళ్ళ డెడికేషన్ క్లియర్గా కనిపించండి, కమిట్మెంట్. చిన్నపిల్లలతో అంతా చేయించడం అనేది అంత ఈజీ కాదు. నిజంగా మీరు పెద్దవాళ్ళమే స్టేజ్ ఫియర్ ఉంటుంది, అలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా ప్రతి చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా టైమింగ్ చక్కగా చేస్తూ చాలా బాగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. నిజంగా మిస్ అయిన వాళ్ళైతే మాత్రం చాలా చాలా మిస్ అయినట్టు నిజంగా చెప్తున్నాను. నాకైతే దర్శనం వాళ్ళ హెల్ప్ చేసిన ఫ్యామిలీ మంచి ఎనర్జీని తీసుకొచ్చింది.
తన పంటాస్ నిజంగా దర్శనకి దేవుడిచ్చినటువంటి క్రియేటివిటీకి అది అందరికీ ఉండదు నిజంగా ఆ స్థలవంతులు చాలా స్వతంత్రంగా ఉంటాయి ముఖ్యంగా నేను దర్శనంలో గమనించింది ఏంటంటే రిసోర్సెస్ బాగా యూజ్ చేసుకుంటారు తను ఉన్న వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి నిజంగా నిన్న వింగ్స్ డిజైన్ చేసుకున్నాడు అది కూడా అది అందరికీ సాధ్యం కాదు దాని క్రియేటివిటీ ఉండాలి థింకింగ్ ఉండాలి నిజంగా టీం కూడా చాలా చక్కగా సపోర్ట్ చేసింది నేను అనుకుంటున్నాను మరి అమ్మాయిలు కూడా చాలా చక్కగా పిల్లలు చాలా చక్కగా గైడ్ చేశారు సిచ్యువేషన్ దగ్గర నుంచి అన్ని కూడా చాలా అద్భుతంగా దేవునికి మహిమకరంగా జరిగింది ఎక్కడ లోకానుసరణ జరగకుండా చాలా చాలా స్పిరిచువల్గా జరిగింది అది నుంచి అంతవరకు కూడా నేనైతే చాలా ఎంజాయ్ చేసాను నిజంగా దేవుడు అంతవరకు నుంచి ఇక్కడికి రప్పించి బిడ్డల మధ్యలో నిజంగా క్రిస్మస్ ఈవినింగ్ చక్కగా ఎంజాయ్ చేసి టైం కూడా తెలియలేదు ఇంత తొందరగా అయిపోయింది అనిపించింది అనమాట ఇంత ఉంటే బాగుంది అనిపించింది నాకైతే ఎవరికి నిద్ర కూడా రాలేదు చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు ఇంకా బహుగా దేవుడు ముందు ఆశీర్వదించాలని రాబో కాలంలో కూడా ఇంకా మంచి చక్కగా బిడ్డలు పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ముఖ్యంగా మనందరి తోడుతో కూడా వాళ్ళకి బిడ్డలు కొనాలి ముఖ్యంగా అన్నింటికంటే దేవుడు ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ్డకి కూడా ముందుగా నేను ఆశీర్వాదాలు దయచేసి వాళ్ళని భవిష్యత్తులు ఇంకా తన సేవ పడుకుంటారు చక్కగా వాడుకు వారికి మరిన్ని తలవంతం దయచేసి ఆరోగ్యం కానీ అన్ని విధాలా అద్భుతంగాను చదువులు విషయాలన్నింటిలోనూ చక్కటి దేవుని రక్తజాతం బిడ్డలను భద్రపరిచి బాగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మేము ప్రార్థనలో బిడ్డలను జ్ఞాపకం చేస్తాను మేము ముందు కూడా ఈ సంఘంలో ఇటువంటి కార్యక్రమం చక్కగా జరగాలంటే ప్రతి ఒక్కరికి మేము సహాయ సహకారాలు దయచేయాలి ఇటువంటి అవకాశం దేవునికి వందనాలు తెలియజేస్తుంటే ఏ సమయంలో వచ్చి చెప్పాల్సింది మీకు ఎంత కష్టం అనిపించింది ఎలాగ నువ్వు ఎందుకంటే ఇందాక ఎవరు వెంకటలక్ష్మి ఎవరు చెప్పారు కదా సుష్మ చాలా కేర్ఫుల్ గా కేర్ తీసుకుందని మీకు ఎంత కష్టం అనిపించింది ఎంత ఈజీ అనిపించింది నువ్వు చెప్పమ్మా దేవునామంలో అందరికీ వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నాకు సంబంధించిన అంకుల్కి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము నిన్న నిజంగా అయితే నేనైతే చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ఫుల్ సాటిస్ఫైడ్ తో ఉన్నాము ఎందుకంటే అసలు ఇయర్ క్రిస్మస్ అవుతుందా లేదా అన్న అంతే లైక్ ఆ ఆలోచనలో ఉన్నాం అన్నమాట అంకుల్ నిన్న అన్నారు 2 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అని అన్నారు కానీ నిజం చెప్పాలంటే మేము 2 మంత్స్ కాదండి 1 మంత్ నుంచే స్టార్ట్ చేసాం అంటే లైక్ ఆ 2 మంత్స్ ఏంటంటే 1 మంత్ అంతా చేయాలా వద్దా ఏం చేస్తాము ఆ పిల్లలు కదా కరోనా టైం కదా మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఆలోచించుకుంటూ చేయాలా వద్దా చేయాలా వద్దా చేయాలా వద్దా అనుకుని వచ్చాము తర్వాత ఇంకా అలా అలాగే సరే 1 మంత్ దర్శనమేమో ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి అంటే అందరం కూర్చున్నాము కూర్చొని ఇంకా 1 మంతే ఉంది కదా ఏం చేయగలము స్కిప్ అంటారా మరి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఏమయ్యేదంటే 2-3 మంత్స్ ముందే స్కిప్ అంతా రెడీ అయిపోతే 3 మంత్స్ అంతా ప్రాక్టీస్ చేయించేవాళ్ళం అది కూడా ఎప్పుడు హాలిడే దొరికితే అప్పుడు పెట్టేసి ఎవ్రీ సండే చేయించేవాళ్ళం కానీ ఇప్పుడు మనకి అంత టైం కూడా లేదు కరెక్ట్ గా 1 మంతే ఉంది అది కూడా ఓన్లీ సండేస్ ఎందుకంటే ఇప్పుడు యూత్ లో ఎవ్వరు ఖాళీ లేరు అనమాట ఎవరికి వాళ్ళ జాబ్స్ ఉన్నాయి వాళ్ళ స్టడీస్ వాళ్ళు అంటే లైక్ లాక్డౌన్ లేదు కదా కాలేజెస్ ఓపెన్ చేస్తారు ఆఫీస్ ఓపెన్ చేస్తారు ఎవరు అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు సో ఎవరికి అయ్యేది కాదు మేమేమో భయపడిపోయే వాళ్ళం అసలు ఏం చేయగలమా లేదా 1 మంత్ టైం ఉంది ఏం చేయగలమా అనుకుని భయపడ్డాము కానీ ఒక్కటే అండి మా యూత్ అందరికీ యూనిటీగా ఇంకా ఏది చేసినా దేవుని ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాం ఇంకంతే దేవుని ప్రార్థన చేసామంటే ఇంకంతే దేవుని మీద భారం వేసేస్తాము అలాగే దేవుని కృప బట్టి నిన్న క్రిస్మస్ అంతా చాలా సక్సెస్ అయ్యింది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు పిల్లలందరినీ మేము అడిగినప్పుడల్లా పంపించినందుకు మీ అందరికీ ముఖ్యంగా థ్యాంక్స్ మా మీద నమ్మకం ఉంచి మేము అన్ని కేర్ తీసుకుంటామని మా మీద నమ్మకం ఉంచి మీరు పంపించారు దాన్ని బట్టి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అలాగే నేను చెప్పాను కదా 1 మంత్ ఉంది ఏం చేయగలము అని సరే అయితే ఓన్లీ డాన్సెస్ సాంగ్స్ తో ఎండ్ చేసేద్దాంలే స్కిప్ గురించి వెళ్ళలేదు అన్నమాట అప్పటికి ఇంకా మాకు ఎన్న 4 వీక్స్ ఉంది అంటే 1 మంత్ కదా 4 వీక్స్ ఉంది ఏం చేద్దాం అంటే దర్శనాన్ని అంటాడు స్కిప్ చేద్దాం అంటే ఎత్తికామన్నమాట చాలా అంటే చాలా ఎత్తికాము ఏమీ దొరకట్లేదు ఇప్పుడు ఏది చేయాలన్నా ముందు డబ్బింగ్ చేయాలి డబ్బింగ్కే మాక్సిమం 1-2 మంత్స్ పడుతుంది మళ్ళీ అందరినీ గ్యాదర్ చేసి మళ్ళీ వాళ్ళ చేత స్కిప్ చెప్పించాలి అంటే చాలా టైం పట్టేస్తుంది డబ్బింగ్ చేద్దామా అంటే మళ్ళీ లేదు అది అవ్వలేదు సరే అన్ని డబ్బింగ్ అయితే ఇప్పుడు అవ్వదు అనుకుని అందరూ ఒక డెసిషన్కి వచ్చాం సరే అయితే
ఇంకా అందరు కూర్చొని మాట్లాడుతుంటే సరే అయితే సాంగ్ ఉంటది కదా సాంగ్ కి మనం ఆ సాంగ్ ఎలా వెళ్తూ ఉంటది స్కిప్ చేద్దాం అనుకున్నాం సరే ఎవరి కాలు స్కిప్ అంటే లైక్ సాంగ్స్ ఒక మంచి సాంగ్స్ ఏది రిలేటెడ్ గా ఉంటుందో ఎత్తుకుదాం అనుకున్నాము ఇంకా ఆ కాల్ అయిపోయింది మళ్ళీ ఇంకా 1 వీక్ అలాగ అయిపోయింది అనమాట 1 వీక్ అలాగ అయిపోతే ఏమైంది దర్శననియా ఇంకా అంటే లైక్ చెప్పాడు ఒక రోజు లైక్ ఇంకా అప్పుడు 3 వీక్స్ 4 వీక్స్ ఉన్న టైంలో దర్శనం చెప్పాడు అప్పటికి ఏంటంటే డిసెంబర్ స్టార్టింగ్ గా పిల్లలకి డాన్సెస్ నేర్పిస్తాం అంటే డాన్సెస్ స్టార్ట్ చేస్తాం అనమాట ప్రాక్టీస్ ఏదైతే అవుతుంది స్కిప్ అయితే స్కిప్ స్టార్ట్ చేస్తాము లేదా డాన్సెస్ తో ఏదో ఒకటి చేద్దాము అనుకుని ఫస్ట్ వాళ్ళకి డాన్సెస్ స్టార్ట్ చేస్తాము చిన్నపిల్లలకి వీళ్ళకి యూత్ గర్ల్స్ కి అందరికీ స్టార్ట్ చేసాము అయితే ఏమైంది మళ్ళీ దర్శనం ఇచ్చాడు రూపకం అదే నిన్న చేసాం కదా దర్శనమే ఐడియా వచ్చింది మహర్షి అంకుల్ ఇలా రాశారు పాట చాలా బాగుంటది మనం చేస్తే దర్శని అక్క ఎప్పుడో 2012లోనే ఎప్పుడో చేసింది దాన్నే మనం రీక్రియేట్ చేస్తే ఎలా ఉంటది అని అడిగాడు కానీ అప్పటికీ ఇంకా మనకు ఉన్నది 3 వీక్స్ 3 వీక్స్ లో ఏం చేయగలం నేనైతే నిజంగా లైక్ అనే చేయలేమనియా అన్న బ్లెస్ అక్క మేమందరం ఇంకా చేయలేమనియా చేయలేమనియా అంటే ఆ నెక్స్ట్ సండే కూర్చున్నాము అందరం కూర్చున్నాక ప్రియాకు ఫోన్ చేసాం ప్రియాకు మాకు బ్యాక్ బోన్ అనమాట ఎప్పుడు ఇంకా వెళ్ళిపోయినా కూడా మాకు ఏదో ఒకటి సపోర్ట్ అందిస్తూనే ఉంటది ప్రియాక ఫోన్ చేసాం అక్క ఇలా అనుకుంటున్నాము కానీ మనకి టైం లేదు ఏం చేద్దాము ఏంటి అని అడిగితే ప్రియక్క అన్ని సజెషన్స్ ఇచ్చింది ఇలా చేయి అలా చేయి అని చెప్పి సరే ఇంకా ఏదైతే అయ్యింది అని చెప్పి అప్పటికప్పుడు ఇంకా అలా స్టార్ట్ చేసాం ఏం పర్వాలేదు మనం 1 మంత్ చేసాం కదా దేవుని కృప మన పట్ల ఉంటుంది మనం ఏదైనా చేయగలం దేవుడు సహాయం చేస్తాడు అనుకొని ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసాము అది ఫస్ట్ కొరియోగ్రఫీ చేసాము తర్వాత స్కిట్ ఏంటంటే వాళ్ళ టైమింగ్ లో వస్తే సరిపోతే యాక్షన్ వాళ్ళు చేసేగలరు పిల్లలు మేము నేర్పించేది లేదు వాళ్ళే మొత్తం కష్టం అంతా వాళ్ళు కష్టం చాలా కష్టపడ్డారు అండ్ మేము ఇచ్చిన టైంలో వాళ్ళు చాలా ఫాస్ట్ గా నేర్చుకున్నారు అండ్ ఇంకా 3 వీక్స్ ఇంకా అలా కూర్చొని అంటే ఓన్లీ సండేస్ మళ్ళీ ఈ 3 వీక్స్ లో కూడా ఒక ఆఫ్టర్నూన్ అవ్వదు అంటే ఒకరికైతే ఒకరికి అవ్వదు ఒకరికైతే ఒకరికి అవ్వదు అలాగ అయ్యింది అయినప్పటికీ ఇంకా ఇలాగైతే కాదు 23rd మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫైనల్ ప్రాక్టీస్ విత్ కాస్ట్యూమ్స్ తో చేస్తే గానీ మనకి అవుట్పుట్ రాదు అనుకొని మొన్న లాస్ట్ వీక్ చర్చ్ లో అనౌన్స్ చేసినప్పటికీ ప్రతి ఒక్కరు వచ్చారు కాకపోతే టైం లేట్ అయింది అనుకోండి అది ప్రాబ్లం అలా కవర్ అయిపోయింది ప్రాబ్లం లేదు 23rd అంతా పిల్లలు మొత్తం యూత్ గర్ల్స్ యూత్ అందరం కూర్చొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటి ఉన్నాయి డాన్సెస్ ఏంటి స్కిట్స్ అని ప్రతి ఒక్కటి స్టేజ్ మీద చేస్తే ఎలా వస్తుంది అని చెప్పి మొత్తం ప్రాక్టీస్ చేసాము దేవుని కృప బట్టి నిన్న మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా మేమైతే చాలా సాటిస్ఫై అయిపోయాం మేము అనుకున్నాము అమ్మ అయితే ప్రాక్టీస్ అయితే చేశారు ఎక్కడైనా ఏమైంది అంటే అక్కడికి వెళ్ళేసరికి పిల్లలు మర్చిపోవడం లేదు లేదా టెన్షన్ లో ముందొచ్చడం వెనక్కి వెళ్ళిపోవడం ఇలాగా మళ్ళీ మేము కంట్రోల్ చేయగలమా లేదా ఏంటి ఏమైనా చిన్నది తేడా వచ్చి మొత్తం స్కిట్ అంతా పాడైపోద్ది అన్న భయం ఉంది ప్రే చేసుకున్నాం స్టార్ట్ చేసాం దేవుని కృప బట్టి విజయవంతంగా నిన్న క్రిస్మస్ అంతా జరిగింది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాను పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ పెద్దలందరూ పిల్లల్ని పంపించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమేన్ చాలా సంతోషం సుష్మా చెప్తుంటే మీరు మిగతా అంతా ఊహించుకోగలరు కదా ఎంత కష్టపడ్డారో లాభం గారు నేను రాత్రి లాస్ట్ ప్రేయర్ మీకు ఇద్దాం అనుకున్నాం వెయిట్ చేస్తాం మీకోసం రైట్ రండి వచ్చింది గ్రీటింగ్స్ చెప్పండి రండి నిన్న మీ పేరు కూడా మా ప్రోగ్రామ్ రాస్తున్నాం ఉదయమే కాశ్మీర్ గారు ఫోన్ చేసి చెప్పాం కూడా లాభన్ గారు ఫ్యామిలీ మనకు చాలా ప్రియమైన ఫ్యామిలీ శ్రేష్ట మన సండే స్కూల్ బిడ్డగా ఉండేది కాలేజీలో జాయిన్ అవ్వడం రాలేకపోతుంది దాని లాభన్ గారి ఫ్యామిలీని నేను ఎప్పుడు విజిట్ చేయడానికి ట్రై చేస్తుంటాను ఎంత కష్టమైనా సరే ఎంత లేట్ అయినా సరే అసలు యాక్చువల్లీ ఈ రోజు వెళ్దాం అనుకున్నాను ఏదో టైంలో వెళ్ళాలి నాకు అసలు ప్రార్థన చేయండి నాకు వీలు కలిగేలా రైట్ చేయండి సార్ హ్యాపీ క్రిస్మస్ అందరికి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఆది యందు వాక్యముండెను వాక్యము దేవుని యొక్క ఉండెను ఆ వాక్యమే సరైన దారి అయి
ఆ వాక్యమే శరీరధారియై హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ టు యూ మెరీ మెరీ క్రిస్మస్ టు ఆయనలో జీవముండెను ఆ జీవమే మనుషులకు వెలుగైయుండెను ఆ వెలుగు నిజమైన వెలుగు మనుషులను వెలిగించుతున్నది హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హల్లెలూయా జీవజలముల చాచి అలాగే మన ప్రియులు దేవతలు శాలేము జైల గారికి అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ప్రియులారా మరి అంటే అయ్యగారు అనుకోవచ్చు అమ్మాయిని మైక్ ఇచ్చాను ఇప్పుడు ఇచ్చినట్టేమో అని లేదు అయితే మీ సేవకులు మీ దేవతలు చాలా ప్రేమ గలవారు చాలా ప్రేమ గలవారు మా యొక్క కుటుంబాన్ని మరి యొక్క మా యొక్క ఇచ్చిన ఇద్దరు ముగ్గురు పిల్లలను కూడా అలాగే మరి చక్కగా ప్రేమించే దైవజనుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నట్లుగా మీ సేవకులు మీ విశ్వాసుల్ని అలాగే సంఘాన్ని మరి మేము కూడా మీ విశ్వాసులమే మేము కూడా మీ సంగతులమే అంతేత మా కుటుంబాన్ని కూడా ఆయన చక్కగా ప్రేమించి మా కొరకు ప్రార్థన చేసే సేవకులు మీకు దొరకటం చాలా అరుదు ఈ రోజుల్లో విశ్వాసుల గురించి ప్రేమించి వారి కుటుంబాల గురించి ప్రేమించే సేవకులు దొరకటం చాలా అరుదు అందుచేత వారికి ఈ సమయంలో వారి కుటుంబానికి వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈ సమయం ఇచ్చినటువంటి వారికి నా యొక్క వందనాలు దేవుడు మరి సేవకుల్ని మంచి ఆయుష్ ఆరోగ్యములతో మీ అందరినీ దీవించిన గాక ఆమేన్ థ్యాంక్ యూ సార్ రైట్ ఈరోజు నేను మిమ్మల్ని కొంచెం త్వరగా విడిచిపెడతాను అనుకున్నాను కానీ అవలేదు ఓకే వర్తమానం స్టార్ట్ చేద్దాం స్తోత్రము తండ్రి పరిశుద్ధురా నీకు వందనాలు ఇంతవరకు నీ బిడ్డలు ఎన్నో చక్కని సాక్ష్యాలు ఇచ్చారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు పాటలు పాడారు ఎంతో సంతోషంతో నీ సభలో కూర్చున్నారు అందరి బట్టి స్తుతిస్తున్నాను కనపరుస్తున్నారు నీ వాక్యం ధ్యానిస్తున్నా నీ ఆత్మకార్యం జరిగించమని మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ దేవుడు ఈరోజు జీవజలంలో సంఘంలో నిజంగా హ్యాపీనెస్ ఇచ్చాడు ఎందుకంటే నేను ఇప్పుడు ఈ టైంలో ఐసీయూలో ఉండాల్సిన పరిస్థితి నిన్న రాత్రి నేను కిందకి స్టేజ్ దిగినప్పుడే స్టార్ట్ అయింది పెయిన్ అన్నమాట ఉండి వస్తుంది చాలా ఎక్కువ వస్తుంది అలా ఎప్పుడు రాలేదన్నమాట హార్ట్లో చాలా పెయిన్ టిక్ మనకు కొడుతుందన్నమాట బాబోయ్ అనుకుంటున్నాను మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను కదిలితే వస్తాయని భయం అయితే ఎవరు చెప్పట్లే కనీసం ఎవరితో చెప్తే డైరెక్ట్గా 108కి ఫోన్ చేస్తాడు అలాంటి పరిస్థితి నాది కానీ మిరాకల్ దేవుడు అలాగే కాపాడాడు ఎంతవరకు అంటే ప్రతి 30 seconds 1 minute వస్తుంది అనమాట అది వచ్చి ఒక 5-10 minutes ఉంటుంది సెకండ్స్ ఉంటుంది మళ్ళీ కామ్ అయిపోతుంది ఏమవట్లేదు ఎలాగా కదిలితే ప్రోగ్రామ్ మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నామట ఎందుకంటే ప్రోగ్రామ్ పాడైపోకూడదు పిల్లలు ఎంత కష్టపడి తయారయ్యారు సారీ ఈ టైంలో నేను ఏమైనా రెస్ట్ తీసుకుంటా నాకు బాగలేదన్నా బాగోదు మనసు పాడైపోతుంది కదా కాబట్టి అస్సలు నా పెయిన్ ఏమీ తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తానమాట రాత్రి ఇంట్లోకి వెళ్ళి భోంచేసి ఫ్లాట్గా పడుకుంటాను ఇటు అడుగు తిరగకుండా పడుకుంటాను మధ్యరాత్రి కొంత తగ్గినట్టు అనిపించింది ఉదయం లేచిన లేదు దాన్ని లైట్గా ఎక్కడో ఫీలింగ్ ఉన్న సెన్స్ అనిపిస్తుంది అనమాట అది అంటే ఇది యాక్చువల్గా హార్ట్కి సంబంధించింది కాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనిపించింది అనమాట కదండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా అవే ఉంటుంది కదండి కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవి ఉండొచ్చు దానికి ఏం పర్లేదు అంటే దేవుడు ఒకటి ఇచ్చే ధైర్యం ఇచ్చాడండి గొప్ప ధైర్యం ప్రాణం పోతుంది బెంగ ఇంత పిసరు కూడా ఉండదు నాకు ఏమాత్రం ఉండదు ఎందుకంటే నా
స్నేహితులు నాకంటే చిన్నోళ్ళు 10 మంది ఎగిరిపోయారు మనకు కరోనా సెకండ్ వేవ్ లో నా పక్కనే ఉండేవాళ్ళు పాస్టర్ మోసెస్ సార్ నర్సాపురం ఎంత క్లోజ్ అంటే ఆయన నాకు ఆయన పెళ్లికి నేను తోడు పెళ్లి కూడా కూర్చున్నాను నా పెళ్లికి ఆయన తోడు పెళ్లి కూడా కూర్చున్నాను అంత క్లోజ్ మేమిద్దరం ఆయన మమ్మీ మా మమ్మీ ఒకలాగే ఉంటారు వాళ్ళ అన్నయ్య నేను ఒకలాగా ఉంటాను నేను మళ్ళీ తర్వాత ఈ ఆ మోసెస్ గారు మా అన్నయ్య ఒకలాగా ఉంటారు వాళ్ళంతా ముగ్గురు మేమంటే ముగ్గురు సేమ్ రిసెంబ్లెన్స్ అందుకోసం మా మధ్య చాలా బాండ్ ఎక్కువ అలాంటి వ్యక్తి హాస్పిటలైజ్ అవ్వకుండా ఊరికే ఊపిరి ఆడట్లేదని ఆక్సిజన్ కోసం ఎంత చచ్చిపోయాడు ఉంటాడు అది ఎంత షాక్ అంటే నేను కోలుకోలేనంత షాక్ అనమాట అరే నా ఫ్రెండ్ శాంబాబు తమ్ముడు రాజశేఖర్ మారి రాజశేఖర్ గారు అలాగే మతీశ్వర్ గారు తమ్ముడు ఆయన మోషే పాస్ గారు సమర్పణ్ డి సమర్పణ్ రాజు గారు ఐజాప్ప మార్గ్ గారి అబ్బాయి చాలా మంది నాకంటే చిన్నోళ్ళు వాళ్ళు మంచి అద్భుతమైన సేవ చేస్తున్నారు వాళ్ళు ఎగిరిపోయేసరికి ఇంతకుముందు నేను 100 సంవత్సరాలు బతకాలనుకునేవాడు కదా నీకు చెప్పేవాడు కదా ఆ కాన్సెప్ట్ ఎగిరిపోయినాడు ఇంత అద్భుతమైన సేవకులే క్షణాల్లో రాలిపోతే దేవుడు ఓకే నేను వేరే వాళ్ళని వాడుకుంటాలే నువ్వు వచ్చే అని వాళ్ళని పిలిచేస్తే నేనే పాటోడిని నేను కూడా ఏ క్షణమే నిలిపోవాలి ఏ క్షణమే నిలిపోవాలి రెడీగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఎవరికి అప్పు లేకుండా చూసుకుంటున్నామట వాళ్ళ డబ్బులు నా దగ్గర 100 రూపాయలు ఉండకుండా చూసుకున్నాం కూడా ఉంటే గోల్డ్ పెట్టి చేస్తాను అంతే ఈ మధ్యన కొంత అప్పు చేయాల్సి వచ్చింది ఎఫ్సిఆర్ కోసం 2 లాక్స్ గోల్డ్ పెట్టి తెచ్చాను తప్ప నేను చేపదులు తీసుకోలేదు మా డీటీపీ సతీష్ అన్నారు పాఠశాలలు మీద గోల్డ్ అయిపోయినప్పుడు నేను ఇప్పిస్తాను కప్పితే 2 రూపాయలు వడ్డీ అన్నారు మీకు 8 లక్షల ఇప్పిస్తాను అంటే ఆయన నేను వచ్చేస్తాను నమ్మకత్వం మీకు గోల్డ్ లేకుండా ఇస్తాను 2 రూపీస్ అండి వడ్డీ అంటే ఓదుషా సతీష్ నేను హఠాత్తుగా చచ్చిపోతే లేకపోతే ప్రభు వచ్చేస్తే నా బంగారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నేను వాళ్ళకి బాకీ పడినట్టు కాదు నా నేను నా వస్తువు పెట్టుకుని నేను డబ్బు తీసుకోనని చెప్పాను అంటే అంత రెడీగా ఉన్నానంట ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రభు పిలిస్తే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను అలాంటిది కాబట్టి నిన్న రాత్రి అంత పెయిన్ వచ్చినా ఈరోజు మార్నింగ్ కూడా కొంత వచ్చింది జస్ట్ ఇప్పుడు కూడా రైట్ అనిపిస్తుంది కానీ నాకు తెలుసు అది జస్ట్ గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే తప్ప ఇంకేం కాదు నేను చాలా ధైర్యంగా ఉన్నాను కాబట్టి ఈరోజు క్రిస్మస్ ఆనందం దేవుడు నాకు ఇచ్చాడు హల్లెలూయా లేకపోతే ఎంత ప్రమాదం ఇప్పుడు ఏదో అయిందనుకోండి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయానుకోండి మీరు ఇంత ఆనందంగా ఉండలేరు మీరు అక్కడి నుంచి పాస్టర్ గారు పరిగెత్తుకు వచ్చేస్తారు దర్శిని తల్లి నస్పుల్లో ఉన్న ఆడ పరిగెత్తుకు వచ్చేస్తారు అంత హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు తప్ప క్రిస్మస్ ఆనందం ఉండదు కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అండి దేవుడు మనకు క్రిస్మస్ ఆనందాన్ని మిగిల్చి ఉంచాడు హల్లెలూయా మరి క్రిస్మస్ సందేశం మీకు ఇచ్చాను దీన్ని మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం టైం అయితే సరిపోదు ఎందుకంటే 1 గంట కల క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మీరు ఇళ్ళకి వెళ్ళి దయచేసి ఎప్పుడైనా టైం ఉంటే ఒకసారి ధ్యానం చేయండి ఇప్పుడు పశువులు ఏమైనా కొన్ని ముందు తినేస్తాయి కాబట్టి తినే తర్వాత నెంబరు వేస్తాయి కదా టైం ఉండేటప్పుడు కనుక అలా చేద్దాం ఓకే నేను మెసేజ్ ఇచ్చే ముందు ఒక పాట పాడడం నాకు అలవాటు కానీ ఈసారి నేను పాడను పావని వచ్చి పాడాలనుకుంటున్నాను దమ్మా అందరికీ హ్యాపీ క్రిస్మస్. చెని రాత్రి ఎదురు చూసే తోర ప్రేమ చుక్క చుక్క గొల్లలేమ పరుగున చెడుతలేమ పగడవచ్చే. చెని రాత్రి ఎదురు చూసే తోర ప్రేమ చుక్క చుక్క గొల్లలేమ పరుగున చెడుతలేమ పగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రాజు ముసయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు ముసయ్య పుట్టాడు రో మన కోసం చని రాత్రి ఎదురు చూసూరు ప్రేమ చిక్కటి కొన్నేమ పుట్టాడు పుట్టాడు రో సయ్యా పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు సయ్యా పుట్టాడు రో మన కోసం
సాక్ష్యం చెప్తావారు మరోసారి చెప్పగలరాండి. పిల్లలు చాలా గట్టి కొడుతున్నారు అంటే వాళ్ళు బాగా నచ్చినట్టుంది కదా పాట. వండర్ఫుల్ రైట్. మానవులకు దేవునికి మధ్య తగు తీర్చిన క్రిస్మస్. అసలు తగు ఎందుకు వచ్చింది దేవునికి మనిషికి మధ్యకి ఎందుకు తగు వచ్చింది? అసలు దేవుడికి మనిషితో తగు రావడం ఏంటి? అవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. యెషయా గ్రంథం 1:18 ఎలా ఉంది? యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. ఏదైనా సరే ఒక కల్పితం రాయాలనుకోండి, ఇంత డీప్గా ఎవరు రాయరు. ఒక చందమామ కథ, బొమ్మరిల్లు కథ అనుకోండి, ఇంత డీప్గా ఎవరైనా సరే దేవుడికి మనిషికి తగు వచ్చింది అనేది ఎవరు రాస్తారా? మనిషికి మనిషికి తగు వచ్చిందని రాస్తారు తప్ప ఇది ఎవరు కల్పించలే రాసింది. సబ్జెక్టే కాదు, కల్పించడానికి అందని సబ్జెక్ట్ ఇది కదండి. అందుకనే బైబిల్ కల్పితం కాదు, పుక్కిటి పురాణం అసలే కాదు. ఎందుకంటే ఒకవేళ మనుషులు కల్పించడానికి ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళ మనసుకు అందని సబ్జెక్ట్స్ ఇందులో ఉంటాయి. అసలు మనిషి అంత లోతుగా వెళ్ళి కల్పించాల్సిన అవసరం ఉండలే. అసలు ఈ మాట రాయాల్సిన అవసరం ఉండదు మనిషికి కదండి. ఒకవేళ బైబిల్ కల్పించాలి అనుకుంటే దేవుని మనసులో గుండెలో బాధ ఉంది. అది ఎంత బాధ అంటే ఎంతకైనా తెగిస్తాడు. మీ పాపములు రక్తంలాగా ఎర్రగా ఉన్నప్పటికీ, అంటే నన్ను అంత బాధ పెట్టినప్పటికీ, పాపం అంటే సహించదు కదండి, అస్సలు సహించదు. అస్సలు చూడండి, గమనించండి, ఆదాం ఈ పండు నువ్వు తినకూడదు, తింటే చనిపోతావు ఆజ్ఞ. ఆదాము హవ్వకి చెప్పాడు, హవ్వ ఆజ్ఞ మీరింది, ఆదాముతో మీరు ఇప్పుడు చేసేది. ఆయనకి ఎంత బాధ, ఎంత పెయిన్ వచ్చిందంటే తన పోలికలో, తన స్వరూపంలో, తనతో తను చేసుకున్న మనుషుల్ని, తన ఊపిరి ఊదిన మనుషుల్ని తన సన్నిచ్చి గెంటి వేశాడు. అంత పెయిన్ ఆయనకి పాపం అంటే అనిపిస్తూ లేదు, పాపం అంటే ఆయనకి అసహ్యం. తినవద్దు అన్న పండు తింటేనే ఆయనకంత కోపం, బాధ. అలాంటి దేవుడు అంటున్నాడు, మీ పాపములు రక్తంలాగా ఎర్రగా మారిపోయినంతగా మీరు నన్ను బాధ పెట్టారు. మీరు నన్ను ఎంత బాధ పెట్టారంటే తెల్లగా మిమ్మల్ని తయారు చేశాను, బ్యూటిఫుల్ మంచులాగా మిమ్మల్ని తయారు చేశాను, అయితే మీరు రక్తంలాగా రెడ్డిష్గా మారిపోతే ఎంత భయంకరం, అంత పాపం చేశారు మీరు. అయిన పనులు నేను ఓర్చుకుంటాను. నాకొకటే, మీ సహవాసం కావాలి, మీ ఫెలోషిప్ కావాలి, మీ ఫ్రెండ్షిప్ కావాలి, మీ ప్రేమ నాకు కావాలి. బాబోయ్, ప్రేమ అయ్యున్న దేవునికి ప్రేమ అవసరం వచ్చిందా? ఎంత వింత, ఆయనే ప్రేమ, ప్రేమ మూర్తి. ఆయనకు ప్రేమించే మనుషులు కావాల్సి వచ్చింది, దగ్గరకు వచ్చి పలకరించే మనుషులు కావాల్సి వచ్చింది, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పే మనుషులు కావాల్సి వచ్చింది. ఈ మనుషులేమో
తప్పు చేసి పాపం చేసి రక్తంలాగా ఎర్రగా మారిపోయినంతగా దేవునికి దూరం అయిపోతే అది తట్టుకోలేకపోతున్నాడు ఆయన. తట్టుకోలేక రండి మనం తగువు తీర్చుకుందాం. ఎందుకు అసలు మీకు నాకు తగువు ఉండాలి? మీరు నన్ను ప్రేమించుకుంటా ఎంత దూరం ఎందుకు ఉండాలి? మీరు నన్ను పలకరించుకుంటా నన్ను మరి ఆరాధించుకుంటా ఎందుకు దూరంగా ఉంటారు? సరే నేను అన్ని సహించేసుకుంటా. మీ పాపములు రక్తంలాగా ఎర్రగా ఉన్నప్పటికీ అది మంచులాగా తెల్లగా చేస్తంటే అదంతా నేను భరిస్తా భరిస్తా నేను ఆ శిక్ష నేను భరిస్తాను. మీ పాపములు కెంపులా ఎర్రగా ఉన్నప్పటికీ రెండు ఉదాహరణ ఎందుకని చెప్పాలి? ఒక మాట చెప్తే సరిపోదా? ఒకే విషయాన్ని రెండు సార్లు రెండు కోణాలు ఎందుకు చెప్పండి? ఏమో ఒక కోణం అర్థం కాకపోతే అది బాధ చూడండి, అది మనసు చూడండి. ఒకసారి నా బిడ్డలకు అర్థం కాదేమో, నా భాష అర్థం కాదేమో, టైం వేస్ట్ అయిపోతుందేమో. మీ పాపములు రక్తంలా ఎర్రగా ఉన్నప్పటికీ అది మంచులాగా తెల్లగా చేసేస్తారు. మీ పాపములు కెంపులా ఎర్రగా ఉన్నప్పటికీ గొర్రె బొచ్చులాగా, అంటే ఇక్కడ మన గొర్రె బొచ్చు వేరండి, అక్కడ గొర్రె బొచ్చు అంటే ఆ గొర్రె ఎంత ఉంటుందో దాని మీద బొచ్చు ఎంత ఉంటుంది కదా. అది అసలు బొచ్చు కోసం పెంచుతారు, మనమే కోసుకొని తిన్నాక పెంచుతారు ఇక్కడ గొర్రెల్ని. కానీ గొర్రె బొచ్చు ఎంత వాళ్ళకంటే ఆ బొచ్చుతోనే బట్టలు రగ్గులు దుప్పట్లు డేరాలు రకరకాలు తయారు చేసుకుంటారు కాబట్టి ఆ బొచ్చు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అది ఫ్రెష్గా తెల్లగా ఉంటుంది. అదన్నీ బండ నేళ్ళు కదా, బురద నేళ్ళు కాదు అవి. ఆ ఏరియా బురద నేళ్ళు కాదు, బండ నేళ్ళు అంత రాళ్ళు అప్పుడు ఉంటాయి కాబట్టి బురద ఉండదు. అయినప్పటికీ అవి ఎప్పుడు కూడా ఎప్పుడు ఫ్రెష్గా కడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ బొచ్చు ఇంపార్టెంట్ కదా, వాటి ఫ్రెష్గా చూస్తారు ఎప్పుడు. కనుక తెల్లగా అల్లే మనం తెల్లగా అంటే ఏం చెప్తాం? మల్లెపూలు ఇస్తాం కదా, మల్లెపూలాగా తెల్లగా అంటాం. కాబట్టి మన ఏరియాలో మల్లెపూ మన కళ్ళ ముందు కాబట్టి తెల్లదనం కోసం చందూరిలా తెల్లగా అంటాం మన కళ్ళ ముందు. కానీ అక్కడ ఇస్రాయేలీ ప్రజలకి గొర్రె బొచ్చు మంచు వాళ్ళ కళ్ళ ముందు హెర్మోను పర్వతం మీద మంచు కనిపిస్తుంది వాళ్ళకి ఎప్పుడు కూడా. ఆ లెబానాన్ చివర హెర్మోను పర్వతం మనకి ఏదైతే హిమాలయాలు ఉంటాయో అలాగే వాళ్ళకి లెబానాన్ పర్వతం ఉంటుంది, హెర్మోను పర్వతం ఉంటుంది. హెర్మోను పైన మంచు ఎప్పుడు కూడా టాప్ ఏదో టోపు పెట్టినట్టుగా ఉంటుంది ఎప్పుడు కూడా మంచు. దేవుడు వాళ్ళ కళ్ళ ముందు చూపించుదని రెండు ఉపమానాలు చెప్తున్నాడు. మంచులాగా గొర్రె బొచ్చులాగా తెల్లగా చేస్తా. అది మీకు అవ్వదు, నాకు తెలుసు అది. ఆ టెక్నిక్ ఆ మెకానిజం నా దగ్గర ఉంది, మీకు అది అసాధ్యం, అది మీది కాదు, నేను చూసుకుంటా. కాకపోతే మీకు నాకు మధ్యలో తగు ఉండకూడదు. నేను మిమ్మల్ని పలకరించాలి, మీరు నన్ను పలకరించాలి. నేను మిమ్మల్ని ప్రేమించాలి, మీరు నన్ను ప్రేమించాలి. మీరు నన్ను ఆరాధించాలి, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి. ప్లీజ్ రండి అంటున్నాడు. హల్లెలూయా, రండి మన వివాదము తీర్చుకుందాం. అయితే ఏమైందంటే రండి అంటే మనం వెళ్ళగలుగుతున్నా? వెళ్ళలేకపోయాం, వెళ్ళడం దారి లేదు. ఆయన రండి అన్నాడు, ఓకే ప్రభు వస్తా ఉండడం దారి ఏది? ఎలా? ఓకే ఆగండి ఆగండి, ఆ దారి నేనే వేస్తాను అని చెప్పి ఒక దారి వేశాడు. ఆ దారి పేరే యేసు. హల్లెలూయా. యేసు అన్న నేనే మార్గం, కదా, నేనే ద్వారం, నేనే మార్గం. నా దగ్గరకు రండి అని పిలిచారు తండ్రి. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి యేసు క్రీస్తే ఒక దారిగా మారిపోయాడు. యేసు అనే దారిలో మనం తండ్రి దగ్గరికి చేరుకుంటాం, తగు తీర్చుకుంటాం. తగు తీర్చేవాడు కూడా యేసు ప్రభు మధ్యలో ఉండి మధ్యవర్తి ఆయన యేసు క్రీస్తు నడు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. హల్లెలూయా, రండి తగు తీర్చుకుందాం. అసలు మీకు నాకు తగు ఉండే అవకాశం లేదు, తగు ఉండకూడదు. మీరు ఊపిరి విడిచిపెట్టేలోగా మాతో సమాధానం పడాలి. మీరు ఊపిరి విడిచిపెట్టేలోగా రండి నా తిరిగి రండి అని నేను పిలిచేటప్పుడులోగా మీకు నాకు తగులన్నీ తీరిపోవాలి. మీరు ఫ్రెష్గా నా సందికి రావాలి, దానికి నేను ఏర్పాటు చేస్తాను. దయచేసి నా మాట వినండి అంటే
गरका आये इन्विटेशन ने रोज मनो अंदुकुटे आदि क्रिसमस ऐसा क्रिसमस उद्देश्य आदि करने देव उनका जो चेचे ने क्रिसमस इपुर मन अंदर वक्कपुरु लोकल ना ये दो सत्तर पर भी क्रिसमस एक अलग मालनी आये देख चेचे ने इरोज मनो प्रतिरोज क्रिसमस है गा लोकन की गा अधिनेत वाले के देव तो रावट लेते वाले अंदर वस्ते ने असले ने क्रिसमस ना माता आई थी चुन्दी अगर प्रश्न ना असल देव ने की मन को मध्य तगुरु वचन कारण आलू ये मिटी मूड कारण आलू बाइबल कर पिचाएंगे वक्ते देव ने पक्षंगा मनो उंडक पौइ नंदु वाला ना देव ने के मनो विरोध लमाय पौया मो बिंदा उली లోకంలో మనం కలిసిపోవడం వలన దేవునితో మనకు వైరం ఏర్పడింది. చూస్తున్నారా పేపర్ మూడవది, నేను పెద్దగా పాపాలేమీ చెయ్యలేదు అని అనుకుంటున్నందువలన దేవునికి మనకు మధ్య వ్యాజ్యం తగు వచ్చింది. మూడు విషయాలు మనం డీల్ చేద్దాం, కాకపోతే నాకు పావుగంటే టైం ఉంది. ఈ మూడు విషయాల్లో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి కనుక జస్ట్ మీకు ఎలా ధ్యానం చేయాలో చెప్తా. ఇది ఎలా ధ్యానం చేయాలో ఆ రూట్ చెప్తా అంటే దయచేసి మీరు ఈ వారం రోజుల్లో దాన్ని చక్కగా ధ్యానం చేసి అందులో ఉన్న ఆధ్యాత్మిక లోతులోకి వెళ్ళాలని కోరుతున్నాను. ఓకే, అసలు దేవునికి మనకి ఎలా తగ్గు వచ్చింది? అందులో నెంబర్ వన్, దేవుని పక్షంగా మనం ఉండకపోయినందువలన దేవునికి మనం విరోధులం అయిపోయాము. ఎలా? మత్తయి సువార్త 12:30లో నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడే. ఇంతకు ముందు కూడా నేను ఈ వాక్యాలు చెప్పాను ఏదో సందర్భం. ఒక ఉదాహరణ చెప్పాను ఏమిటంటే, ఒక చర్చ్, పల్లెటూరు చర్చ్, చర్చ్ అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు. పాస్టర్ అబ్బాయి పని ఏంటంటే కానుకల డబ్బాలో ఉన్న కానుకలన్నీ మూట కట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాలి. పాస్టర్ అన్ని సర్దుకొని వస్తారు వెనక. అప్పుడు ప్రజలు వెళ్ళిపోతున్నారు, పాస్టర్ అబ్బాయి ఆ కానుక పెట్టి తీసి అన్ని కాయిన్స్, ఎందుకంటే పల్లెటూరు చర్చ్ కదండి, అందరూ కాయిన్స్ వేస్తారు. ఆ కాయిన్స్ అన్ని మూట కట్టుకొని సైకిల్ మీద వెళ్తాడు. ఈ విశ్వాసం కూడా దారిలో వస్తున్నారు, వాళ్ళు దాటుకుంటూ బెల్ల కొట్టుకుని దాటుకుంటూ వెళ్తే ఎవరు సైకిల్ హిట్ చేసి గుద్దేశారు, పొరపాటు పడిపోయాడు. పడిపోయినప్పుడు తన చేతిలో మూట కింద పడిపోయింది, కాయిన్స్ అన్ని చల్లా చెదరైపోతున్నాయంట, అన్ని కొన్ని దొర్లుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. అప్పుడు సంఘ విశ్వాసం అందరూ వస్తారు కదా, అయ్యో పాశ్చాత్య అబ్బాయి చేతులు కానుకలు అన్ని కింద పడిపోయి చెప్పి అందరూ ఏరి ఆ మూటలు మళ్ళీ ఆ అబ్బాయికి ఇస్తున్నారు అనమాట. కొంతమంది పక్కన నిలబడి చూస్తున్నారు. ఇవాళ పాస్టర్ గారు వచ్చారు వెనక్కి. అరే ఏమైందంటే, ఆ అబ్బాయి పడిపోయండి, కానుకలన్నీ పడిపోయి మేరుతున్నాం. ఇద్దరు ముగ్గురు నిలబడి చూస్తున్నారు, వాళ్ళు హెల్ప్ చేయట్లేదు. అప్పుడు పాస్టర్ గారు ఏమనుకుంటారు, నా పక్షంగా వీడు లేదంటే నా వీడు నాకు బహుశా విలోగలేమో, నా పక్షంగా సమకూర్చట్లేదు కదా, కొన్ని చదవబట్టట్లేదు కానీ సమకూర్చే పనులు లేరు కదా, కాబట్టి నా పక్షంగా లేరు అనుకుంటాడు కదా. అలా నా పక్షముగా ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి ఈరోజు దేవునితో మనకి ఎందుకు విరోధం వచ్చిందంటే ఆయన పనిలో మనం చెయ్యి పెట్టలేదు, పెట్టాల్సిన అవకాశం ఉంది కూడా, సువార్త ప్రకటించే అవకాశం ఉంది కూడా, చేతులు కట్టుకొని పక్కన నిలబడిపోతున్నాం. ఒక వ్యక్తికి యేసు ప్రభు మంచి దేవుడు అని ఒక మాట మన నోరు జారి చెప్పలేకపోతున్నాం.
యేసు ప్రభు నమ్ముకోండియా అని ఒక మాట చెప్పలేకపోతున్నాం, చేతులు కట్టుకుని ఉంటున్నాం, ఆయనతో కలిసి సమకూర్చలేకపోతున్నాం. కాబట్టి ఆయనకు నీకు విరోధం వచ్చింది, తగు వచ్చింది, నువ్వు ఆయనతో మాట్లాడలేని పరిస్థితి వచ్చావు, నీ పాపము రక్తంలా ఎర్రగా మారిపోయేంతవరకు అయిపోయింది పరిస్థితి. అయినప్పటికీ ఆయన అంటాడు, నో, ఓకే, నువ్వు నాతో పాటు సమకూర్చలేదు, చెదరగొట్టేవాడు అయిపోయి విరోధం అయిపోయి అయినా నిన్ను విడిచిపెట్టినాను, నిన్ను క్షమిస్తా, నువ్వురా నా పక్షిగా, ఎందుకు నా విరోధంగా ఉండాలి నువ్వు, నాతో నీకు తగువేంటి, నాలాంటి వాడితో నీకు తగువేంటి, నేను సర్వ సృష్టికర్తను, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారిని, సర్వోపకారిని, సర్వ సైన్యముకు అధిపతి యెహోవాను, సార్వభౌమ అధికారం గలవాడును, స్వయంభవుడును, సర్వవ్యాపిని, నాతో నీకు తగువేంటి, నాతో తగువేంటి నువ్వు పెట్టుకుంటావు, నాతో మాట్లాడటం మానేయడం ఏంటి, అసలు ప్రార్థన చేయడం మానేయడం ఏంటి, అసలు నా మాట చదవడం మానేయడం ఏంటి, నా సువార్త ప్రకటించడం మానేయడం ఏంటి, అసలు నా సన్నిధికి రావడం మానేయడం ఏంటి, అసలు నేను అనాది కాలంలో ఉన్నాను, ఆది కాలంలో ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, అంతలో ఉన్నాను, అనంతంలో ఎప్పుడు ఉన్నవాడును, నేను ఉన్నాను అనవాడును. ఒక ధూళి ఒక పురుగు కంటే చాలా తక్కువే కదా నువ్వు, నీకు నాతో తగువేంటి, అసలు అది నీకు ఎంత నష్టం, అది ఎంత ప్రమాదం, అసలు నీకు నాతో తగువ పెట్టుకోండి ఎంత ప్రమాదం, ఎప్పటికీ నువ్వు నా దగ్గర ఉండలేవు, నిత్య జీవితంలో ఉండలేవు, నిత్య నడకంలోకి వెళ్ళిపోతావు నువ్వు, అది నాకు ఇష్టం లేదు, అది చాలా బాధగా ఉంది, రా మనం తగువ తీర్చుకుందాం, నాతో సమకూర్చలేని తనలో చేతులు కట్టుకుని ఉండిపోయావు కదా, ఆయన నిన్ను క్షమిస్తాను, నా సువార్త ప్రకటించలేదు కదా, ఆయన నిన్ను క్షమిస్తాను, నా నామం ఎత్తట్లేదు కదా, ఆయన నిన్ను క్షమిస్తాను. కానీ నువ్వు దూరంగా ఉంటే నేను సహించుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, కొట్టాను దేవదూత నా దగ్గర ఉన్నారు, అయినా సరే నువ్వు కావాలి నాకు, ఐ లవ్ యూ, ఎందుకంటే నిన్ను నా పోలికలు నా స్వరూపంలో చేసుకున్నాను, నువ్వు నా దగ్గర ఉండకపోతే ఎక్కడ ఉంటావు, మన వివాదం తెచ్చుకున్నావు రా అంటాడు. తర్వాత ఫిలిప్పి 2:21 అందరూ తమ సొంత కార్యములే చూసుకొచ్చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడట్లేదు. నీ సొంత పనుల మీద అప్ప ఎంత అలసిపోతున్నావు నువ్వు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు, ఎంత గుడ్విల్ ఖర్చు పెట్టేస్తావు నీ సొంత పనుల మీద, నాకోసం ఇంత ఖర్చు పెడుతున్నావా 10 రూపాయలు, నాకోసం కొంత గుడ్విల్ ఖర్చు పెట్టగలుగుతున్నావా, నాకోసం కొన్ని టైం ఖర్చు పెడుతున్నావా, అంత నీ సొంత కాదు, నాకోసం ఎప్పుడు బ్రతుకుతావు, అందుకోసం నీకు నీతో నాకు తగు వచ్చింది, అయినా పర్లేదు నేను నేను క్షమిస్తాను నా దగ్గర అంటాడు. అపోస్తలుల కార్య 5:14 మంచి మాట ఉన్నది, పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షముగా చేర్చబడి, హల్లెలూయా, ఏమని ప్రభు పక్షంగా వెళ్ళారట, అది కాలం ఆయనకి ప్రభు పక్షంగా ఉండడానికి ఎవరుగా ఇష్టపడుతున్నారో చూస్తున్నాడు, ఆయనకి ఆ సహవాసం ఆ ప్రేమ కావాలని కోరుతున్నాడు ఆయన. ఆయన మనకు గిఫ్ట్గా ఇవ్వబడ్డాడు కదా, మనం ఏం గిఫ్ట్ ఇద్దాం, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పే గిఫ్ట్ ఇద్దాం. తర్వాత యెహోషువా 24:15 ఉంది, మీరు ఎవరిని సేవింప కోరుకునినను నేనును మా ఇంటి వారిను యెహోవాను సేవించదము. హల్లెలూయా, ఆయన పక్షంగా ఉంటే అలాంటి టెస్టిమనీ చెప్తామండి, ఎవరేమైనా నాకు అనవసరం, నేను నా ఇంటి వారు దేవుణ్ణి నమ్ముకుంటాం, దేవుణ్ణి ప్రార్థన చేస్తాం, యేసుక్రీస్తుని నమ్ముకుంటాం, ఆయన పక్షంగా ఉంటాం, ఆయనతో తగు పెట్టుకో మేము, ఆయనతో సమాధానంగా ఉంటాం. నిర్గమ కాండంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, 32 చదువుతున్నారు, 25 చదువుతున్నారు, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసిన వారి విరోధులతో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నిలిచి యెహోవా పక్షము వారందరూ నా యొక్కకు రండి అనగా లేవీయులందరూ అతని యొక్కకు వచ్చిరి. యెహోవా పక్షంగా ఉండే వాళ్ళందరూ రండి అంటే లేవీ గోత్రం వాళ్ళందరూ సిద్ధుదేశం, మోషే లేవీ గోత్రం వాడు కదా, అది జ్ఞాపకం, మోషే లేవీ గోత్రం, కాబట్టి మోషే ఏ గోత్రం చెందినాడో ఆ గోత్రం వాళ్ళందరూ కూడా సరే. ఓకే, అప్పుడేం చెప్పారు, మీరెళ్ళి మొహమాట లేకుండా ముఖం చూడకుండా ఎవరెవరైతే ఈ విగ్రహాలు అందరం చంపాడన్నాడు, ఈ దేవీలండి ఖడ్గం చూసి కనబడినందుకు చంపిస్తారు, అప్పుడు దేవుని ఉగ్రత తీరుతనమాట. అందుకనిసే లేవీలకు శాశ్వత యాజకత్వం ఇచ్చాడు దేవుడిక,
ఇన్సిడెంట్ ద్వారా ఎందుకంటే యెహోవా పక్షంగా వచ్చారు యెహోవా పక్షంగా రమ్మంటే వచ్చేసారు ఈరోజు మనం యాజకులైన రాజులైన యాజక సమూహంగా ఉండాలంటే దేవుని పక్షంగా నిలబడాల్సిందే ఓకే మనం చెప్పాల్సింది బయట కాదు మన లోపల ఉన్న అసూయ ద్వేషం కోపం వీటన్నిటి మనం చెప్పే మన శత్రువు అన్నమాట రైట్ ఒక రెండో పాయింట్ వచ్చారు లోకంలో మనం కలిసిపోవడం వల్ల దేవునితో మనకు వైరం ఏర్పడింది ఆత్మకు కూడా తీర్చుకుందాం అంటాడు దేవుడు యాగపత్రాలు వ్యభిచారణ ద్వారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా తర్వాత మొదటి యోహాను పత్రిక లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే వాటితో స్నేహం చేయగలిగిన వాడు దేవునికి శత్రువగును ఎవరైతే శరీరాశ నేత్రాశ దాంభిక జీవంతో స్నేహం చేస్తున్నారో వాళ్ళకి దేవునితో తగు వచ్చేస్తుంది శత్రువులు అయిపోతారు విరోధులు అయిపోతారు దేవుడు రైట్ మీలో ఉన్న శరీరాశ బట్టి నేత్రాశ బట్టి దాంభిక జీవితం బట్టి మీకు నాకు శత్రుత్వం వచ్చేసింది అయితే నాకు నచ్చలేదు మీరు నా పక్షంగా వచ్చారు నాకు శత్రువు నన్ను ప్రేమించాలి లోకంలో ఎందుకు ప్రేమిస్తారు ఎంతకాలం ఉంటుంది మీ శరీరం ఎంతకాలం మీకు అలాగా ఎవరి కాలం ఉంటుందా దాని అలా ఉరిగిపోతుంది కదా దాన్ని ప్రేమిస్తే దాంతో పాటు మీరు కూడా అయిపోతారు నేత్రాశ ఎంతకాలం దాంపిక జీవితం ఎంతకాలం ఎంతకాలం ఉండిపోతాయి మీ దగ్గర కమాన్ వాటిని విడిచి పెట్టండి నన్ను ప్రేమించండి నేను శాశ్వతంగా ఉంటాను మీకుతో కాబట్టి రండి తగు తెచ్చుకుందాం ఇంకా వాటిని విడిచిపెట్టండి ఈసారైనా ఈ సంవత్సరం అయినా ప్రతి సంవత్సరం నేను పిలుస్తూనే ఉన్నాను మీరు ఎప్పుడు మారుతారు ఎప్పుడు మీ జీవితాలు సరి చేసుకుంటారు ఎంతకాలం నాతో తగువ పెట్టుకుని బతుకుతారు రండి మార్పు చెందండి ఈ లోక స్నేహం దేవునితో వైరం ఈ సంవత్సరం అయినా సరే లోక స్నేహాన్ని లోకపు ఇచ్చల్ని లోక పరిస్థితులు విడిచిపెట్టేసి దేవుడి వైపు తిరిగారనుకోండి అబ్బా దేవునికి ఎంత సంతోషం దేవుని సంతోషపెట్టిన వారు అవుతారు ఇప్పుడు ఏం చేయాలి మనం కొలసి పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే దేవుని పక్షంగా మీరు ఉండాలనుకుంటే ఏం చేయాలి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చునేనాడు పైనన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతే తెలుసా మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే హఠాత్తుగా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాయి మొన్న కరోనాలో అండి పాపం లక్షలు కోట్లు కూడా కలిగిపోయాయి ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అనుకోలే వాళ్ళు ఎత్తుకోలో నరేష్ అని ఒక బ్రదర్ ఉన్నారు ఆయన కుర్రోడే 2 కోట్లు ఖర్చు పెట్టారండి ఆయన ప్రాణం ఇప్పుడు 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళ దగ్గర మొత్తం ఆస్తులు ఇళ్ళు పొలాలు మొత్తం అమ్మేశారు అది మొత్తం అమ్మేసి ఆ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు ఆ అబ్బాయి ప్రాణాలు చచ్చిపోడు కానీ ఈ వెంటిలేటర్ మీద ఇంత కాలం ఉంచాలి ఒక్కొక్క అవయవాన్ని సెట్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కాలం ఆ వెంటిలేటర్కే రోజుకి 50,000 కడుపు ఆ మందులు ఎక్కడి నుంచి ఫ్లైట్లో తప్పించేవారు ఒక ఇంజక్షన్ 1,00,000 రూపాయలు పోయి కోట్లు కలిపేయండి ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకుంటే మరుక్షణం అవి రెక్కలో చెదిరిపోతాయి ఇప్పుడు అంతకుముందు చాలా గప్పుగా ఉండేవాడు మాకేంటి 2-3 కోట్లు ఆస్తుంది అనుకుంటేవాడు ఇప్పుడు అనుకోవట్లేదు ఈ లోకం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఏం పెద్ద కష్టం లేదండి జాబ్ పోతే అయిపోయింది కదండి ఏ జాబ్ మీద ఆధారపడడం ఆ జాబ్ పోయింది అనుకోండి ఇంకో అంతకంటే తక్కువ జాబ్ వెళ్ళకే మనసు ఎత్తుకోదు ఇప్పుడు నెలకి 1,00,000 రూపాయలు ఉద్యోగం ఇప్పుడు నెలకి 10,000 రూపాయలు ఉద్యోగం జాయిన్ అవ్వలేము 1,00,000 రూపాయలు ఉద్యోగం దొరకదు ఏమైంది మన పరిస్థితి ఈ లోకం ఏది శాశ్వతం కాదు కాబట్టి అంటాడు వాటి మీద మనసు పెట్టుకోవద్దు నా మీద మనసు పెట్టుకుని అంటున్నాడు ఓకే 3వది ఏంటంటే నేను పెద్దగా పాపాలు ఏమీ చెయ్యలేదు సెల్ఫ్ రైట్ చేసేస్తా అనమాట
అది అనుకుంటున్నాను వల్ల దేవునికి మనకు మధ్యలో వ్యాజ్యం విరోధం శత్రుత్వం తగు వచ్చేసింది. జస్ట్ 5 నిమిషాలు చదివింది ముగిస్తా. పుణ్యాగమం 2:30 అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయంగా ఆయన కోపం నా మీద తొలగిపోయిను అని చెప్పుకొస్తున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగింది. రండి మన వివాదం తీర్చుకుందాం. దేవుడు కారణాలు కూడా చెప్తున్నాడు, అసలు మన మద్దతుకి ఎందుకు తగు వచ్చిందంటే అని చెప్తున్నాడు. ఒక్కొక్క కారణం చెప్తున్నాడు మనతో. మీరు నా పక్షంగా ఉండలేదు కదా, మీరు లోకాన్ని ప్రేమించారు కదా, అందుకోసమే నేను తప్పులేమి చేయట్లేదని చెప్పుకున్నావు కదా, నాకు చాలా బాధగా ఉంది అంటాడు. నేను పాపము చేయలేదని, ఇదిగో పాపము చేయలేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. అది దేవుని బాధ. అయినా సరేగా మనం సమాధానం పడదాం, తగు తీర్చుకుందాం, ప్రేమగా ఉందాం. అబ్బా ఎంత మంచి దేవుడు అండి. ఆదికాండ 3:12 అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు నాకు కొన్ని నాకు ఇయ్యగా నేను వాటిని నేను తింటిని అనను. అంటే ఆదాము డైరెక్ట్ గా పాపం ఒప్పుకున్నాడా? నో. ఆదామా నేను తినొద్దన పండు తిన్నావా? సారీ ప్రభువా, పొరపాటు అయిపోయినా తినొద్దన్నావు తిన్నాను. ఎలా తినావు తర్వాత విషయం, నువ్వు చెప్పిన మాట జవ దాటేశారు. వెరీ సారీ ప్రభు. అంటే ఎలా ఉండేదో పరిస్థితి, అసలు తన మీద ఏ గవాలని ఎవరే రాదాను. ఏంటి దేవుడా, నేను తినవేంటి, ఆమె తినిపించింది, ఇంతకీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, నన్ను వంతులో వదిలేస్తే అసలు గొడవతో లేకపోరు కదా, ఆ జంతువులు పక్షులతోనే బతికేవాడిని. నువ్వు నా ఎముకల్లో ఒక ఎముకు తీసి నా మాంసంలో కొంత మాంసం తీసి నాలాగా తయారు చేసి నారిని నాకు ఇచ్చావు. ఆమె చేసి తప్పు నేనేం చేయను, అవన్నీ ఉంటాను కదండి. దేవునితో తగు, నేను పాపం చేయలేదు. ఎప్పుడు అలా ఉంటండి, మీ తప్పు లేకుండా మీ తప్పు జరిగిపోయిందనుకోండి, అయినా తప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముందు ముట్టుకున్నా అగ్గి కాల్తుంది. అది అగ్గి దాని స్వభావమే కాల్చడం, దాని స్వభావం. అలాగే తెలిసి చేసినా తెలియని చేసినా తప్పు తప్పే, దానికి శిక్ష పడాల్సిందే. కాబట్టి నేను తప్పు చేయను, నా సంబంధం లేదంటే కుదరదు, మీ వల్ల జరిగింది కదా, శిక్ష అనుభవించాలి. అయితే ఒకటి, ఓకే నీకు సంబంధం లేదు కాబట్టి నీ వల్ల శిక్ష నేను అనుభవిస్తాను ఆయన అనుభవించాడు. హల్లెలూయా. ఏంటంటే నువ్వు నిత్య నరకంలోకి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. తర్వాత మలాఖీలో ప్రజలు దేవుడితో అడుగుతున్నారు, మీ తర్వాత చదువు అక్కడ 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఏమి చేసి నీ నామము నిర్లక్ష్యం పెట్టిద్దిమి, ఏమి చేసి నిన్ను అభివృద్ధపరిచిద్దిమి, దేని చేత ఆయన ఆయాస పెట్టుతున్నాము, దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితిమి, నువ్వు కూర్చి ఏమి చేపెట్టిమి. చూసారా, మేము ఏమి చేయలేదు, మాకేం తెలియదు బాబోయ్ అని దేవుడు తిరిగి ప్రశ్నిస్తున్నారు. మలాఖీ గ్రంథం అనగానే మీకు 7 ప్రశ్నలు 7 ప్రశ్నలు రాలేదు చూడండి. దేవుణ్ణి ప్రశ్నించి ఎదురు ప్రశ్నించే ప్రజలు అక్కడ మనం చూస్తున్నారు. అందుకని దేవుడు తగు వచ్చింది. నువ్వు నేను పాపం చేయలేదు అన్నావా, దేవుడితో నీకు తగు వచ్చేస్తుంది, దేవుడికి ఇష్టపడతాది అంటాడు. సరే నువ్వు పాపం చేయలేదు అన్నావు, దాన్ని బట్టి నీకు నాకు గొడవ వచ్చింది, అయినరా తగు తీర్చుకుందా, నీ పాపాలు నేను శిక్ష నేను కదా అనిపిస్తాను, నువ్వు ఒప్పుకో ఆ శిక్ష నేను సంపాదిస్తాను, దాన్ని నువ్వు నాకు దూరంగా ఉండడం మాత్రం నాకు ఇష్టం చేస్తున్నాడు. చివరిగా సామెతలు 8:13 అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనుగొంటున్నాడు. దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అవన్నీ కూడా క్షమించేస్తాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఇప్పుడు నా మాట నా నోటికి రాకముందే నీకు తెలిసిపోయింది అన్నారు కదండి. ఇంకా ప్రభువా నన్ను క్షమించు అనకముందే ఆయన క్షమించేస్తాడు.
చిన్న తప్పిపోయిన కుమారుడు విషయం అదే కదా జరిగింది. అక్కడేం అనుకుంటాడు, నా తండ్రితో ఇలా చెప్తాను అలా చెప్తాను అనుకుంటాడు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత అన్ని చెప్పించాడా, నీ కుమారుడు యోగ్యుడు కాదు, నీ కూలి వారిని ఒకటి పెట్టుకుని వాళ్ళు చెప్తాను రిహార్సల్ వేసుకొచ్చాడు. కానీ తండ్రి వాడు అన్నిటి చెప్పినవరే, కుమారుని చూసిన వెంటనే క్షమాపణ పొంగి పొద్దు వచ్చేసింది ఆయనకి. అసలు నువ్వు ఆయన చెట్టు తిరిగిన వెంటనే క్షమించేస్తాడు ఆయన. క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు నీతో తగు ఆయనకి ఇష్టం లేదు. కనుక క్రిస్మస్ అంటే ఏంటంటే నీతో తగు తీర్చుకోవడానికి వచ్చింది, ఆయనతో సమాధాన పడాలనుకుంటున్నాడు, నువ్వు ఆయనతో సమాధాన పడాలి. ప్రభువా నిన్ను క్షమించని మనస్ఫూర్తిని అడుగు, ఆయన్ని క్షమిస్తాడు. శుభాకర్ గారు పాదంతో క్లోజ్ చేద్దాం దయచేసి, అందు కూడా తల్లి వంచండి. ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువారు 2021 సంవత్సరం క్రితం భూమి మీదకి నరవేసి లోకానికి వచ్చాడు. మనకు ఆయనకు ఉన్నటువంటి తగువును తీర్చటానికి, అంటే మనలో సమాధానము నింపటానికి, శాంతిని నింపటానికి, నెమ్మదిని నింపటానికి ఈ భూలోకానికి దేవుడు నరరూపిగా వచ్చాడని మనం అందరం నమ్ముతా ఉన్నాం. మన హృదయాలు విప్పి విన్న వాక్యాన్ని బట్టి నాయన ఆయనను స్తుతిద్దాం, ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. పరమ తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పాపలము దౌర్భాగ్యులము నాయన, ఎన్నిక లేరు వారిని, దీనులము హీనులమైన మమ్మల్ని ప్రేమించి నీ కుమారుని మా కోసం ఈ లోకానికి పంపించిన గొప్ప ప్రేమమూర్తి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మా చుట్టుపక్కల మంచి వాతావరణం మంచి పరిస్థితులు మా కలగజేసి ఈ దినాన ప్రభా మరి మేము ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని మీ వాక్యాన్ని ధ్యానించి అయా మీ వాక్యాన్ని నేర్చుకొని ఆ విధంగా జీవించే గొప్ప ధన్యత నాకు మాకు కలగజేసిన మీ ప్రేమను బట్టి ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మాతో మీకు తగు ఉన్నది, ఆ తగు తీర్చుకుందామని ప్రభా మీరు ఈ లోకానికి వచ్చారు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడవు నాయన, మమ్మల్ని ఎంతగానో కరుణించే దేవుడవు నా తండ్రి, మీకు వందనాలు. ఉన్న వాక్యం ప్రభా మా హృదయాల్లో 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా నాయన అది ఫలించాలి. ఇదిగో సమాధానము కలిగి నెమ్మది కలిగి శాంతిని పొంది నాయనా ముందున్న దినాలన్నీ మేము గడిపే విధంగా మమ్మల్ని కృప చూపి సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో మీ దీనదాసుల కోసం ప్రార్థిస్తా ఉన్నాం. తాను అనారోగ్యంతో ప్రభా మీ సేవను భారముతో కొనసాగిస్తా ఉన్నారయ్యా. ఇదిగో సంఘం అందరము కలిసి ప్రార్థిస్తున్నాం, తనకు మంచి ఆరోగ్యము శక్తి బలాన్ని తెచ్చేయండి ప్రభా. నాయన ఇంకెంతో సేవ చేయవలసినటువంటి నాయన అవసరత ఉన్నది ప్రభా. ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మీ పరిశుద్ధ పట్టణం నడిపించే భాగ్యమును ఆయనకి ఇచ్చారని బట్టి స్తోత్రాలు. దోషులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా, కృప చూపించి వారి కుటుంబాన్ని వారి బంధువులు అందరి కోసం ప్రార్థిస్తా ఉన్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి కోసం మీ సన్నిధిలో మేము మొరపెడతా ఉన్నాం ప్రభా. మా మొర ఆలకించే దేవుడు, మాతో మాట్లాడే దేవుడు అని మేము నమ్ముతా ఉన్నాం. ఇంతవరకు పాడిన పాటలను బట్టి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. ఇదిగో ఈ క్రిస్మస్ ఆనందం మా జీవితంలో కలకాలం ఉండే విధముగా ప్రభా కృప చూపి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నమ్మకమైన బలమైన శక్తి గల నామంలో అడిగి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి యాక్చువల్గా ఈరోజు మేము కానుకలు టైం వద్దనుకున్నాను, కానీ కానుకలు పెట్టాల్సిన పరిస్థితి సుధాకర్ తీసుకొచ్చాడు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టాలంట స్వీట్స్ పంచాలంట, స్వీట్స్ పంచడం కోసం కానుకలు స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ నేను ఇందాక ఏమైనా అనుసరిద్దాం కూడా మీ కానుకలు తెస్తే అలాగే ఉంచి రేపటి కానుక ఈరోజు కానుక కలిపేయండి అని చెప్తా అనుకున్నాను. కానీ మళ్ళీ మనసు మార్చుకున్నాను. సుధాకర్ గారిని మీ బాబుని తెలుసుకోండి. మరి పేరు పెట్టే విషయం చాలా అద్భుతమైన విషయం, ఎందుకంటే శాశ్వత కాలం ఐడెంటిటీ కదండి పేరే కదా. మిలిటరీలో పోలీస్ స్టేషన్లో నంబర్లు ఉంటాయి, అంటే 401 ఇలా 283 ఇలా అంటుంటారు. కానీ అది యాక్చువల్ పేరు కాదు, ఎందుకంటే
ఆ నంబర్ మళ్ళీ వేరే వాళ్ళు క్యాన్సిల్ అయిపోద్దు, జాబ్ వెళ్ళిపోయింది, రిటైర్ అయిపోయింది, రిటైర్ అయిపోతే నంబర్ వేరే వాళ్ళకి ఇస్తారు కదా. దాని ఒరిజినల్ గా పేరు ఉంటుంది, అందుకని దేవుడు కూడా పేరు ఉంది. మోషే అడుగుతాడు, నీ పేరేమిటి? నేను ఉన్నాను అనేవాడు. ఐఎమ్ ద టైమ్, అది నా పేరు అంటాడు. యెహోవా అనే నామము నా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఎనోష్. చూడండి, కనుక దేవుడికే పేరు పేరు ఉంది. కనుక పేరు అనేది ఐడెంటిటీ. ఆ పేరు పెట్టడానికి సుధాకర్ సుభాష్ని ముందుకు వస్తున్నారు. వాళ్ళని చప్పుడు కొట్టి ఆహ్వానిద్దాం. సుధాకర్ చిన్న సాక్ష్యం చెప్తారా? చెప్పండి. మరి మాస్ సీజన్ పల్లె చెప్పాను అయిపోయాడు పాస్టర్ గారు లైఫ్ 20 సంవత్సరం అవును ఎంతో దేవుడు సాక్షి కాపాడాడు. నేను చాలా మంది తెలియదు, మా దగ్గర పెట్టుకున్నా మా బ్రదర్ సామ్యుయల్ వాళ్ళ తమ్ముడు. నేను ఇక్కడే అనే వాళ్ళ దగ్గర ఉండేవాడిని. స్విట్జర్లాండ్ కోఆపరేటివ్ స్టోర్ లో వర్క్ చేస్తూ ఉంటాను. దగ్గర అనియల్ దగ్గర 1.5 ఇయర్స్ దాకా ఉన్నా. అక్కడ నుంచి వాటర్స్ వచ్చింది స్టీల్ ప్లాంట్ లో. గట్టిగా మాట్లాడాను, స్టీల్ ప్లాంట్ లో బ్లాక్ వాటర్స్ లోకి వెళ్ళాను. అప్పటి నుంచి తక్కువగా రావటం. పాస్టర్ గారు నా కోసం ఎంతో ప్రేయర్ చేసేవారు. బైక్ కొనుక్కుంటే డైరీ చచ్చిపోతాడని. బైక్ కొనుక్కున్న టౌన్షిప్ లో చర్చికి వెళ్ళిపోతున్నాను. డైట్ లాంగ్ అయిపోతున్నాను, డ్యూటీకి దూరం అయిపోతుందని. దేవుడు మమ్మల్ని ఎంతో కాచిగా పడదు, అంటే ఈ సంవత్సరం అంతా కాచిగా పడదు. నిజం చెప్పాలంటే ఎక్కడ పొరపాటు లేకుండా సాక్షిగా సింహం వల్లే చెప్తున్నాను. ఎందుకంటే మాకు తమ్ముడి మ్యారేజ్ మే నెలలో జరిగింది, ఏప్రిల్లో జరిగింది. ఏప్రిల్ 16 10 డేస్ లీవ్ పెట్టి నేను ఊరు వెళ్ళాను. ఊరు వెళ్ళి తమ్ముడి మ్యారేజ్ అంతా గ్రాండ్గా జరిగింది. అందరూ వచ్చారు మాట. కరోనా లేదు ఒక టైంలో ఉన్నది, కానీ తక్కువ మాట ఆయన ఎక్కువ మంది పిలిచి చేశాం గ్రాండ్గా. ఆ టైంకి మళ్ళీ 10 డేస్ లీవ్లోంచి వచ్చేస్తాను ఊరే డ్యూటీకి వచ్చేసాను. అన్నయ్య అన్నాడు ఇంట్లో ఎందుకంటే రోజు లీవ్ పెట్టడం అని అన్నాడు. తమ్ముడు మ్యారేజ్ కదా వెళ్ళాలనేసి ఎక్కువ తెచ్చాను అన్నయ్య అని చెప్పేసాను. అదే మళ్ళీ వచ్చేటప్పటికి మే 1లో కరోనా వచ్చింది. కరోనా వచ్చేటప్పటికి మా అన్నయ్య కేర్ఫుల్గా తీసుకుని అక్కడికి ఎమర్జెన్సీ అంటే నేను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను ప్రతిదానికి. ఫీవర్ వచ్చిన ఏది వచ్చినా సరిగ్గా ఈ భోజనం చేయడు ఇంటికాడ ఉన్నా అని అన్నయ్య భోజనం కూడా అంటుంటాడు. బాగా చూసుకుంటాడు నన్ను, చాలా బాగా చూసుకుంటాడు. ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకుంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు. అంతే మా బ్రదర్ అన్ని మా తెలిసి ఉంటాడు సామ్యుయల్ మా ఊరిని గారు పుట్టుకెళ్ళ. అంటే దేవుడు మమ్మల్ని అంతా కష్టపడారు. మే నెలలో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత మా మిస్సెస్ సుభాష్ని అదే టైంలో ప్రెగ్నెంట్ అనమాట. చాలా భయం వచ్చింది, ఏడుపు వచ్చింది. ఆ టైంలో దగ్గర వాళ్ళు కూడా అపార్థం చేయించుకోమన్నారు. దేవుడే ఉన్నాడు అని అన్నాడు. ఆ టైంలో నేను పాస్టర్ గారికి చేశాను ఫోన్. పాస్టర్ గారు ఫోన్ చేసి ఏం భయపడుకో, దేవుడే ఉన్నాడు మనకి అని చెప్పి పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఆ ఒక మాట ధైర్యం ఉంది, కానీ చెప్పిన మాటకి ఆయన భయం వేస్తుంది. ఒక పక్క నుంచి అందరూ అలా చెప్తున్నారు, అపార్థం చేయించుకోవని అంటున్నారు మన చుట్టాలు రిలేటివ్స్ అందరూ అనేసి. పాస్టర్ గారు చెప్పిన మాట మనసులో ఉంది, ధైర్యం ఉంది, కానీ సరిపడలే. దేవుడు ఉన్నాడని కూడా ఉంది, కానీ అయినా సరిపడలేదు, ధైర్యం సరిపడలే. ఏమంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. నిజంగా దేవుడు మమ్మల్ని ఎంతో కాచిపోయాడు. ఆ కరోనా టైంలో ఆ అమ్మాయిని రక్షించి ఆ మెడిసిన్స్ డాక్టర్ గారు కూడా కేర్ఫుల్గా తీసుకుని బాగా చూసారన్నమాట. నాకు 15 రోజులే డ్యూటీ మానాను. 1 మంత్ దగ్గరగా ఇంట్లో ఉండిపోయింది క్వార్టర్స్లో. తర్వాత ఈ అమ్మాయి కూడా ట్యాబ్లెట్లు తక్కువ రాస్తున్నారు నాని హేట్ చేసిందన్నమాట. ఏమో అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మెడిసిన్స్ రాయాలంట రూల్గా తెలియదు మాకు అనేసి చెప్తే బాగానే చూస్తారు, చాలా బాగా చూస్తారు. 1 మంత్లో మొత్తం అందరికి మాకు రికవర్ అయిపోయింది. మా పాప తొలగి నేను ఒక్కరిని వేరే రూమ్లో ఉండేవాడిని వాడు రాణి అంటే మా పాప వచ్చి చూసేది అలాగా పైనేసి ఏడిపోతుంది. నాకు అప్పుడు వేస్తాను నిజంగా. అంటే నాన్న వాళ్ళు మా చాలామంది రాలేదు చూడటం కూడా, అదే బాధ కలిగింది.
మహో ఎంతలా ఉంటారా మనసులో అనుకున్నాను. నా స్టాఫ్ మొత్తం ఏంటి నీ వైద్యగా మీరు అనుకునేవారు వాట్సాప్ వాళ్ళు, ఎంతమంది చూస్తూ ఉంటే. ఎందుకంటే నాకు వైద్య కాదు, మా అన్నయ్య అనేవాడు ఎక్కడైనా మనం మంచిగుంటే అందరూ వస్తారా, ఇంట్లో పెంచుకోవటం మంచిదే అని అనేవాడు. నిజంగా నేను అలాగే పెంచుకున్నాను వైజాగ్లో. నా కోట్స్లో సర్కిల్ ఎక్కువ ఉంటుంది సార్, నేను అందరితో మంచిగా ఉంటాను. అందుకే మెయిన్ ఎవరిని హచ్ చేయను. ఆ విధంగా నన్ను బాగా సాటి కాబడ్డారు అందరూ. వచ్చి నన్ను బాగా చూసుకుని ఫ్రెండ్స్ అందరూ పాలు ప్యాకెట్లు, మా పాపకు బిస్కెట్లు అన్ని కింద పెట్టేవారు. నేను వచ్చి తీసుకుని అట్టి వెళ్ళేవాడిని. దేవుడు మమ్మల్ని ఎంత కష్టపడ్డాడు. అదేవిధంగా సుభాష్ని మా మిస్సెస్ని కూడా ఎంతో దేవుడే ఉండి కాచి కాపాడి ప్రెగ్నెంట్ విషయంలో డిసెంబర్ 4 దాకా ఏ ప్రాబ్లం లేకుండా సహాయం చేశాడు. డిసెంబర్ 25కి ఇచ్చారు రూల్గా, ఈరోజు ఇచ్చారు డెలివరీ డేట్. కానీ డిసెంబర్ 11 మార్నింగ్ 7:26 అలా బాబు పుట్టాడు నాకు. బాబు అది అందుకే నేను ఈరోజు ఈ మంత్లో ఈరోజు పుట్టాడేమో అనుకున్నాం. ముందుగానే పుట్టాడు. దేవుడికి నేను ఎంత రుణపడి ఉంటాను నిజంగా. ఎందుకంటే సరిగ్గా పానికుల్లో మనం సాల్పి తక్కువ అనేసి, అదేవిధంగా చచ్చి శ్రీనగర్ దగ్గర రావాలి కదా, ఎందుకు లేదు టౌన్షిప్లో వెళ్తాను, అక్కడ కూడా ఒకసారి వెళ్ళను, డ్యూటీకి వెళ్ళిపోతాను. ఎక్కువ డ్యూటీ మాను, 90% డ్యూటీ మాను. దేవుడైనా నన్ను కాచి కాబడి ఈ స్థితిలో వచ్చినందుకు దేవుడికి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే దేవుడు నేను చచ్చికి వెళ్ళిన సరిగ్గా ఎవరికిపోవడం అన్ని నాకు ప్రార్థన చేస్తుంటారు. మా వాళ్ళందరూ నా కోసం ప్రార్థన చేస్తారు, నాతో మాట్లాడకపోయాను. కానీ చాలదైన బాధ అలా ఉండిపోయింది. మా ఫ్రెండ్ సర్కిల్, మా కోర్సులో ఉన్న వాళ్ళందరూ బాగా చూస్తారు మమ్మల్ని. ఎందుకంటే ఎటువంటి నెగ్లెక్ట్ చేయకుండా ఈ అమ్మాయికి ఏం కావాలో తెచ్చి ఇంట్లో బంధువుల్లాగా చూశారు. నిజంగా వాళ్ళు కూడా వాళ్ళ కోసం కూడా మీరు ప్రేర్ చేయండి, ప్రేర్ చేయమని అడుగుతున్నాను. అదేవిధంగా మా మిస్సెస్కి ఉమ్మ నీరు తక్కువని చెప్పారు లాస్ట్ మినిట్ దాకా. నేను ఇక్కడే సిద్ధార్థ హాస్పిటల్లో చూపించాను, 9 మంత్స్ దాకా ఇక్కడే చూపించాను. డెలివరీ కూడా అక్కడే వేస్తారేమో అనుకున్నాను, కానీ అదనపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాను. అక్కడ లాస్ట్ మినిట్లో 9/9 గురువారం హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీస్తే ఉమ్మని తొక్కున్నారు, వెంటనే జాయిన్ అయిపోమన్నారు. 50% అని చెప్పారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది, పాప పుట్టింది నాకు, ఆపరేషన్ పడబోతుందేమో అని చెప్పారు. పడబోతుందని చెప్పారు అంటే ఎందుకంటే ఉమ్మని తొక్కుంటే లోపల నా బాబుకి బ్రీతింగ్ అనదాట అదని చెప్పారు. దేవుడు నేను దేవుని ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించానంటే ఏసీయా అంటే దేవుని చిత్త ప్రకారం చేయండి అని అడగాలి మనం రూల్గా. దాని అలా కాకుండా నాకు బాబు కావాలి, అదేవిధంగా మా మిస్సెస్ నార్మల్ డెలివరీ అవ్వాలి, ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. మా బ్రదర్ కూడా చెప్పలేదు రూల్గా. మా అన్నయ్య ఎంతో ఫ్రెండ్లీగా ఉండి మాట్లాడతాడు, ఎంతో హెల్ప్ చేస్తాడు. ఆయన నేను చెప్పలేదు, నేను డెలివరీ అయిపోయి బాబు పుట్టేస్తారని చెప్పాను. అన్నయ్య బాబు పుట్టాడని అప్పుడు దాకా చెప్పలేదు. అంటే అంత అన్నయ్యలో ఉన్నా అంత సర్కిల్ ఉన్నా ఎవరికి కూడా చెప్పలేదు. దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మకంతో ఉండిపోయిన అంతే. తీసుకెళ్ళేటప్పుడు కూడా ఆటోమేటిక్ తీసుకెళ్ళాలి ఈ అమ్మాయిని. అంటే ఎందుకంటే ఆటోమేటిక్ తీసుకెళ్ళాలి. కానీ నేను స్కానింగ్ ఇంకా చూసుకుందాం కదా మామూలుగా అనేసి తీసుకెళ్ళాను. డాక్టర్ మామూలుగా 25 కదా డేటు, చాలా రోజు ఉంది కదా అనేటప్పటికి వాళ్ళే జాయిన్ అయిపోమన్నారు. ఆపరేషన్ పడతాదో టెన్షన్తో ఉన్నానమాట. నైట్ ఆ రోడ్డు నైట్ పడుకోలేదు 10. ఆ నైట్ అంతా ఒక మేడం ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఒక నర్సు మేడం గారికి. ఆవిడ చెప్తుంది ఆవిడ మనకు కావాల్సిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా చూసినారు, చూడండి నేను మార్నింగ్ వచ్చి ఆమెని రిసీవ్ చేసుకుంటానని చెప్తున్నారు. నేను ఫోన్ చేస్తాను అనమాట. అలా కాదు మేడం, ఇక సివియర్గా ఉంది ఆవిడకి, ఏమైనా ప్రాబ్లం అయితే మనకు వస్తుంది కదా, మళ్ళీ కేజీహెచ్కి రిఫర్ చేస్తామని అన్నారు. లేదు లేదు ఆల్రెడీ నేను కాంటాక్ట్ చేశాను, ఎన్ఎస్ మేడం గారు అక్కడ ఉన్నారు, ఇంకొక మేడం ముందులో మేడం గారు కూడా ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. మేడం గారు కాంటాక్ట్ చేసి మాట్లాడినట్టున్నారు. అంటే నేను కొద్ది నాకు ప్లాంట్లో తెలిసిన చాలా ఉంటే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ చేశారు అన్నమాట. వాళ్ళు హెల్ప్ చేశారు, దేవుడి కృప వాళ్ళ పక్కన ఉన్నది, వాళ్ళ పక్క నుంచి మనకి హెల్ప్ చేశారు అన్నమాట. అంతే, దేవుడి కృప లేకుండా ఎవరు చేయలేరు కదా. ఆ విధంగా దేవుడు సజీవంగా ఉన్నాడు కాబట్టి, నేను ఈరోజు ఇలా ఉన్నాను కాబట్టి, సజీవంగా ఉన్నాను కాబట్టి నన్ను దేవుడు ఎంతో రక్షించాడు. ఎందుకంటే రుణపడి ఉంటాను దేవుడికి నిజంగా. ఈరోజు మా మిస్సెస్ ప్రెగ్నెంట్, డెలివరీ కరోనాతోటి చాలా బాధపడ్డాం, అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా చాలా కష్టపడ్డాం. 2021 కష్టాలు ఉన్నా కానీ హ్యాపీనెస్గా చెప్తున్నాను, ఎందుకంటే చాలా రక్షించాడు, చాలా ఏ లోటు కూడా లేకుండా. ఒక్కరి నుండి తక్కువ జాలరీతో ఎంత ఉన్నా అంటే స్టీల్ కట్ ఎంప్లాయీస్తో ఎక్కువగా ఉంటాను నేను. ఉన్నానంటే దేవుడిని రక్షించి ఎంతో కాచి కాబడ్డాడు నాకు. అనుదినం పాస్టర్ గారు ప్రేర్ చేస్తూ ఉంటారు, నేను ఫోన్ చేసినా పాస్టర్ గారు ఎన్ఎస్ గారు చెప్పంటారు,
ఎందుకంటే నేను అనుకోండి ఇచ్చేసాను పాస్టర్ గారు అంతా అంటే క్యాచ్ చేస్తాను నేను ఎప్పుడో కాంటాక్ట్ లో ఉంటాను ఎందుకంటే పాస్టర్ గారు ప్రేయర్ నాకు అవసరం నిజంగా ఎందుకంటే ఆయన ధైర్యం ఇస్తారు ప్రతి ఒక్కరు ఏదైనా చెప్పారంటే ఏం భయపడదు నేనున్నా ప్రేయర్ చేస్తాను అంటారు ఫస్ట్ గారు అది ఒక ధైర్యం వస్తుంటారు అందుకని పాస్టర్ గారు ఫోన్ చేస్తుంటాను అవుట్ ఆఫ్ నేను బయట పాస్టర్కి అమలాపురంలో ఉన్నప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేస్తాను కానీ ఇక్కడ మన 2014 అప్పుడు వచ్చాను అప్పటి నుంచి కాంటాక్ట్ పాస్టర్ గారితో ఇక్కడే ఇక్కడే అన్నయ్య నేను ఇక్కడ ఎప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తుంటాను ఆయన కూడా మాకు ప్రేయర్ చేస్తాం అంటారు మాకు నాకు దేవుడు ఒక బాబు ఇచ్చాడు బాబు పేరు కూడా నేను బాబే పుట్టాలని కోరుకున్నాను బాబు నార్మల్ అవ్వాలంటే నార్మల్ అయింది బాబు పేరు కూడా నేను ఓకే చేసుకున్నాను దేవుడు పాస్టర్ గారికి నేను నిన్న మెసేజ్ చేశాను మెసేజ్ చేస్తే ఆ పేరు చూస్తారు మళ్ళీ బాగుంది సుధాకర్ అని పెట్టారు ఆ పేరు కొద్ది పలగటం స్పెల్లింగ్ మిస్టేక్లు ఎక్కడన్నా ఉండొచ్చు టీచర్లు చెప్పినప్పుడు తర్వాత ఎక్కడన్నా మన పాస్టర్ ప్లై చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి సేఫ్గా పేరు ఇక్కడ ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్ రాకుండా రాసిన పట్టికెళ్ళి ఇవ్వండి ఫస్ట్ దాని మీద ప్రింట్ అవుట్ చేసుకోవడానికి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరిస్తారు కదా అట్లు కదా అని చెప్పారు ఓకే సార్ అని చెప్పాను నేను డ్యూటీలో ఉన్నా కానీ మాట్లాడానమాట ఆయనతో నాకు పాస్టర్గా తోడు ఎప్పుడు ఉండాలి ఎందుకంటే ఆయన చేస్తున్నా నాకు తోడు ఉండాలి అదేవిధంగా దేవుని కృప నాకు ఎప్పుడు ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని మీరు ప్రార్థన చేయండి కంపల్సరీ నా పేరు సుధాకర్ మా ఎవరి పేరు సుభాషిణి మా పాప పేరు నివేద జెసి అంటారు మా పాప పేరు పాస్టర్ గారు చెప్తారు పాస్టర్ గారు ద్వారానే మీరందరూ ఈ చిన్న సాక్షి దేవుడు ఆలోచిస్తాను అడుగుతున్నాం మరి బాబుకి ఒక ప్రత్యేక పేరు వాళ్ళే సెలెక్ట్ చేశారు నన్ను పెట్టమన్నారు సెలెక్ట్ చేసిన పేరు ఏంటంటే ఆయన్ష్ AYANSH ఎస్హెచ్ చూడగా నా పేరు జ్ఞాపకం వస్తుంది నాకు ఓకే ఆయన్ష్ అంటే దీని అర్థం ఏంటంటే ద ఫస్ట్ రే ఆఫ్ లైట్ మొదటి కిరణం పార్ట్ ఆఫ్ పేరెంట్స్ తల్లిదండ్రుల నుంచి వచ్చిన మొదటి కిరణం తల్లిదండ్రుల యొక్క భాగం అనమాట గిఫ్ట్ ఆఫ్ గాడ్ మూడు అర్థాలు ఉన్నాయి కనుక గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనే అర్థమే కన్ఫర్మ్ చేద్దాం దేవుని బహుమానం మరి కుమారుడు అనే ఆ గొప్ప బహుమానం బట్టి దేవుని స్తుతిస్తాను నేను ప్రార్థన చేసి పేరు ఖాయం చేద్దాం పరిశుద్ధానికి వందనాలు సుధాకర్ సుభాషిణికి ఇచ్చిన ఈ బాబుని ఈరోజు నుండి మేము ఆయన్ష్ అని పిలుస్తున్నాం మీ రాజ్యంలో ఈ పేరు స్థిరపరిచి ఈ పేరు బట్టి దీవెన దయచేతది ఆయన్ష్ అని పిలిచి అందరూ సంతోషంగా ఈ బిడ్డను స్వీకరించడానికి సహాయం దయచేతండి ఈ బిడ్డ పేరు రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి తల్లిదండ్రులు జాగ్రత్త పడే జ్ఞానం వారికి దయచేతండి మరి గిఫ్ట్ ఆఫ్ గాడ్ నీ బహుమానముగా పెంచడానికి వారి భోజనం పర చుట్టూ ఒలివ్ మొక్కల్లాగా వారి పిల్లల్ని ఉంచుకోవడానికి పెంచడానికి సహాయం దయచే సుధాకర్ సుభాషిణి దీవించు ఆశించి నీవేం మహింపను ప్రార్థిస్తున్నాము తండ్రి బాబు ఆయుషుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఆశీర్వాదము దీవెని కలుగును గాక తండ్రి మనుషులు దేవుని దయలోను మనుషుల దయలో ఆయుష్ వర్ధిల్లి సౌఖ్యముగా ఉండును గాక ఆమెన్ ఆమెన్ మనకు ఒక ఆచారం ఉంది ఇలాంటి సందర్భంలో శబ్దం చేస్తాం అది రెండు చేతులతో వస్తుంది ఓకే మీరు ఓకే మన కానుక సమర్పించుకుందాం ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడితే మాకు ఇక్కడ సుధాకర్ వచ్చాయి మరి ఇక్కడికి వచ్చి మీరు కానుక వేసి సుధాకర్ ఇచ్చిన స్వీట్ తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాను ఈరోజు యాక్చువల్గా మన సాంప్రదాయం మార్చేస్తాం సుధాకర్ గారు వచ్చి అదే అమ్మ ఎవరు పాడుతున్నారు స్పెషల్ సాంగ్ విజయలక్ష్మి వస్తున్నారా సుధాకర్ ఇక్కడ నిలబడాలి పాట స్టార్ట్ అవుతుంది
Praise the Lord. Hallelujah. 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 चिड़ा तेरे दर पे चे दर पे वो चित्त चलते दिलानीर तर दर चे दूतानीर पगड़ चे Thank you.
చెప్తారో చేయమని చెప్తాను. అంత బాగా రామకృష్ణ ట్రాక్ మీద పాడాడు ఫస్ట్ టైం, తెచ్చుకోరా. ట్రాక్ మీద పాడు అంత కష్టం తెలిసింది, విజయలక్ష్మి పాడేసింది. నేను రామకృష్ణ పాడు ఎంత ఎంత ఏది చప్పుడు నాకు వినబడే సరిగా. రామకృష్ణ అన్నారు దేవుడు ఎదగడానికి ఇదొక పెద్ద సూచన. చాలా చిన్నగా మొదలుపెట్టి తన విశ్వాసంలో ఎదుగుతున్నాడు. హల్లెలూయా. ఎవరైనా ఇంకా స్వీట్స్ తీసుకొని రాకపోతే సుధాకర్ మీద తీసుకొస్తున్నాడు, తీసుకోండి. ఇలా తీసుకెళ్ళాను ఆ బాక్స్ తీసుకుంటే ఎవరైనా రాలేని వాళ్ళు తీసుకుంటారు. ఎవరైనా తీసుకోవాలంటే తీసు, దయచేసి ఇక్కడ రాకపోతే. రైట్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. మరి సుధాకర్ సుభాష్ని ప్రేమతో వారు పంచిన ఈ స్వీట్స్ బట్టి స్తుతిస్తున్నాను. వారి జీవితంతో మధురంగా ఉంచు తండ్రి, నీకు వందనాలు. కానుకలు బట్టి కూడా స్తుతిస్తున్నాను. ఈ కానుకల మీద నీ ఆశీర్వాదం ఉంచి అది నీ సేవార్థం ఉపయోగించబడడా సహాయం దయచేతండి. రేపటి కోసం, రేపటి ఆరాధన కోసం మమ్మల్ని సిద్ధపరచడం ప్రార్థిస్తున్నాం. ఈరోజు విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఈ రోజంతా సంతోషంగా క్రిస్మస్ ఆనందంతో నీ బిడ్డలు వారి గృహాల్లో సంతోషంగా ఉండడానికి సహాయం దయచేతండి. ఇప్పుడు వారి ప్రాణాల్లో తెరుగుండు, వారి ఎక్కి దిగే వాహనాలు చుట్టూ నీ కాపుదలు ఉంచుతండి, క్షేమము భద్రత ప్రసాదించండి. నీవే మహింపనమని మరి నూతన సంవత్సర ఆరాధన కోసం కూడా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోక మందల మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరిన గాక, మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయను. మళ్ళీ అపరాధం చేసి మనం క్షమించే ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేకాకి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, మరి ఈరోజు పేరు పెట్టబడిన బాబు ఆయాంక్షకు, ఆయాంక్షకు తన తల్లిదండ్రులకు, సకలలో ఒక విశ్వాసం అందరికీ సదాకాలంతో అండి వర్ధన చేయను గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిత్యుడు ఎల్లప్పుడు అయినకు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార జగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. ఒక్క నిమిషం కూర్చొని రెండు నిమిషాలు మాట్లాడి న్యూ ఇయర్ కోసం ఒక నిమిషాలు మీకు అనౌన్స్ చేయాలి. కొత్త సంవత్సరం కోసం 31st నైట్ 9:00 కల్లా మనం ఇక్కడ ప్రారంభించుకుంటాం. అంటే బహుశా రేపు కొంతమందికి ఆరాధనకు రాగలరో లేదు, అందుకని ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. 31st రాత్రి 9:00 స్టార్ట్ చేస్తాం. ప్రతి ఫ్యామిలీ సాక్షి చెప్పాలి. ప్రతి ఫ్యామిలీ, మీరైతే ఫ్యామిలీలో ప్రతి వ్యక్తి సాక్షి చెప్పడానికి ట్రై చేయండి ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్ళ కోసం. మళ్ళీ మనకు అలవాటు ఉంది, ఒక ప్రత్యేకమైన కానుక, ఒక్కొక్క కుటుంబం ఒక ప్రత్యేకమైన కానుక మనం ప్రముఖంగా వేస్తాం. దాని కవర్స్ నేను రెడీ చేస్తాను. ఒక కానుక రెడీ చేస్తాం ఈ సంవత్సరం అంతరికి కృతజ్ఞత కానుక. ఒక ప్రత్యేకమైన కానుక రెడీ చేసుకుని దాంట్లో మీరు ప్రార్థన అవసరంలో రాస్తారు. పాస్టర్ గారు సంవత్సరం పొడుగునా ఆ ప్రార్థన అవసరం కోసం ప్రార్థన చేస్తూనే ఉంటారు. చిన్న బుక్ లా తయారు చేస్తానికి ఇచ్చేస్తుంటాను నేను. కనుక ఏ ప్రార్థన అవసరం రాయాలో అవి రెడీ చేసుకోండి. ఆ ప్రత్యేకమైన కానుక మీరు రెడీ చేసుకోండి. 31st 9:00 అవసరం. సాక్ష్యం రెడీ చేసుకోండి, రాసుకుని ఉంచండి సాక్ష్యాన్ని. మనం ఫస్ట్ నాడు కానుక ఇస్తాం, 31st నాడు సాక్ష్యాలు ఇస్తాం. ఓకేనండి. కనుక దయచేసి మనసులో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ని, మీ బంధువుని దయచేసి తీసుకురండి.
అసలు సాధారణ మనం ఏం చేస్తామంటే మనం భోజనాలు కూడా పెట్టుకుంటుండేవాళ్ళం అప్పుడప్పుడు, కానీ కరోనా వల్ల అది పెట్టుకోలేకపోతున్నాం. కరోనా జాగ్రత్తల కోసం దానికి దేవుడు అవకాశం ఉంటే నెక్స్ట్ ఇయర్ పెంచుదాం. కానీ ఆ రోజు మంచి రిఫ్రెష్మెంట్స్ ఏమైనా ఏర్పాటు చేస్తాం అన్నారు బాబు గారు. ఫస్ట్ చర్చ్ అయిపోయిన వెంటనే ఒక డ్రింక్ ఒకటి ఏదో ఒకటి ఫ్రూట్ లాంటి ఏదైనా ఒకటి ఏమండి కొంచెం ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మనం భోజనం చేయట్లేదు కాబట్టి దయచేసి ఈ విషయాలను కూడా మనసులో పెట్టుకోండి. ఓకే, ఎవరి దగ్గరైనా ఈ పుస్తకాలు లేకపోతే 703 చరణాలు ఉన్న సువార్త పాఠ పుస్తకం, 50 బైబిల్ నాలెడ్జ్ పాఠ పుస్తకం ఎవరికైనా లేకపోతే దయచేసి నా దగ్గరికి వచ్చి తీసుకోండి. నా దగ్గర కొన్ని సెట్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు ఖాళీ చేతుల్లో వెళ్ళకండి. ప్రతి ఇంట్లో ఇది ఉండాలని కోరుతున్నాను నేను. మీ దగ్గర ఎవరి దగ్గర లేకపోయినా వచ్చి తీసుకోండి. ఇది నేను మీకు కానుక ఇస్తాను. మీరు ఒక చిన్న కానుక ఎప్పుడైనా మీకు అవకాశం ఉండేటప్పుడు ఈ కానుక పెట్టేసి వచ్చింటాను. అంటే ఒక బుక్ మీద 100 రూపాయలు కాంట్రిబ్యూషన్ అనేసాను, కనుక 2 బుక్స్ 200 రూపాయలు మీరు కానుక. అది ఇప్పుడు ఇవ్వాలని రూల్ అయితే లేదు, అది అప్పు కూడా కాదు. కనుక ఇప్పుడు బుక్స్ అయితే తీసుకెళ్ళండి. మీకు అవకాశం వచ్చేటప్పుడు ఒక కానుక మీ ప్రభుత్వంలో వేయచ్చు, ఓకేనా? అంటే అప్పుడు మీకు బాధ్యత ఉంటుంది, ఈ బుక్ని జాగ్రత్తగా దాచుకుంటారు. అది నా ఉద్దేశం అంతే. ఓకే, అందరూ కూడా మరి అందరికి హ్యాపీ క్రిస్మస్ విషయం చెప్పుకోండి. ప్రార్థన నేను బయట ఉంటాను, మీరందరూ కూడా ప్రార్థించు బయటకు వస్తే ప్రార్థన కావాలంటే ప్రార్థన చేస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యు, ఆల్ ది బెస్ట్. Thank you.